This conference will now be recorded. Hi everyone, welcome to VJS Academy Stock Market Advanced Price Action course. I thank you each and everyone for joining this course. Meerantha kuda YouTube lo na videos chusi aa videos valla meeru impress ayyi ee advanced price action course ki join ayina vallu unnaru. Alage intaku mundu price action course lo join ayyi ఆ తర్వాత అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా మీరు వచ్చినా సరే థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ బిలీవింగ్ మీ, నన్ను నమ్మి, అంటే నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది అని నమ్మి మీరు ఈ కోర్స్ లో జాయిన్ అయినందుకు గాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్, మనం అందరం కూడా మార్కెట్ లోకి వచ్చింది మనీ ఎర్న్ చేయడానికేనండి. అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ టైం పాస్ కోసం కాదు, లేదంటే పక్కింటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేయాలనే ఒక ఇది కాదండి. ఇది మనం అందరము కూడా మార్కెట్ లోకి వచ్చింది మనీ ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ తోనే వచ్చాం మనం. ఓకే, సో ఇక్కడ మనీ ఎర్న్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ మనీ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలో అది చేయాలండి. ఓకే, ఎవ్రీ వన్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ఫీల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్. అంటే మీలో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మీరందరూ కూడాను దీన్ని పార్ట్ టైం కింద తీసుకోకండి. ఒకవేళ పార్ట్ టైం అయినా సరే ఆ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ పార్ట్ టైం, ఇట్ ఈస్ ఎ బిజినెస్. బిజినెస్ అంటే మనం ఒక బిజినెస్ పెట్టినప్పుడు దాని మీద ఎంత టైమింగ్స్ ఎఫర్ట్స్ పెడతామో, ఎంత మన ఐడియాస్ అప్లై చేస్తామో సేమ్ ఇక్కడ అప్లై చేయాలండి. అందరూ కూడాను దీన్ని లైట్ గా తీసుకోవడం వల్లే ప్రాబ్లం అవుతుంది తప్ప, ట్రేడింగ్ అంటే ఏముంది బై సెల్ అనేసుకోవడం వల్లే ప్రాబ్లం వస్తుంది తప్ప, బిజినెస్ కింద తీసుకున్నట్లయితే వీ కెన్ మేక్ మనీ ఇన్ మార్కెట్ అండి. ఓకే, సో అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ ట్రీట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్. ఓకే, ఆ తర్వాత కొద్దిగా క్విక్ గా కొన్ని డిస్క్లైమర్స్ చూసుకుందాం, అయిపోయిన తర్వాత మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నా పేరు శ్రీనివాస్ అండి, ఐఎమ్ శ్రీనివాస్ మచ్చ. 2010 నుండి నేను స్టాక్ మార్కెట్ లో ఉన్నాను. స్టాక్ మార్కెట్ లో ఐఎమ్ ఏ ట్రేడర్ ట్రైనర్ అండ్ వీ డెవలప్ స్ట్రాటజీస్ ఆల్సో. ఓకే, సో అవర్ మిషన్ అంటే వీలైనంత ఎక్కువ మంది ట్రేడర్స్ లో ట్రేడింగ్ నాలెడ్జ్ ని ఇన్పుట్ చేయడానికి, అవేర్నెస్ తీసుకురావడం అనేది మెయిన్ మాతాలక ఉద్దేశం అండి, బై ప్రొవైడింగ్ క్వాలిటీ ట్రైనింగ్ అండ్ డెవలపింగ్ స్ట్రాటజీస్. ఓకే, విజన్ ఏంటంటే టు సీ థౌజండ్స్ ఆఫ్ హ్యాపీ ట్రేడర్స్ ఇన్ ద ఫ్యూచర్స్. ఓకే, సో మీరు కూడా ఆ థౌజండ్స్ ఆఫ్ ట్రేడర్ లో ఒక ట్రేడర్ అవ్వాలి అనేది అలా ఒక గోల్ తోనే మనం ఇప్పుడు ఈ క్లాస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అదే మన తాలూక ఫస్ట్ గోల్ అండి. ఓకే, సో మీరు మీలో ప్రతి ఒక్కరు కూడాను సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యారు అంటే మా తాలూక ఈ విజన్ ఏదైతే ఉందో దానికి మీరు దోహదపడినట్లే. ఓకే, అంటే అలాగని నేను ఇక్కడ ఏమి చారిటబుల్ సర్వీస్ చేయట్లేదండి, సోషల్ సర్వీస్ ఏం చేయట్లేదు, బట్ ద రీజన్ ఈజ్ చాలా మంది స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఏబిసిడీలు కూడా తెలియకుండా. అండ్ కొంతమంది యూట్యూబ్ లో వీడియోలు చూసేసి ట్రేడింగ్ చేసేస్తాం అనుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూసే వచ్చారు, బట్ అంటే ఇక్కడ ఆ మిగతా వీడియోస్ కి నా వీడియోస్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నేను యూట్యూబ్ కోసం వీడియోస్ క్రియేట్ చేయలేదు, వేరే బ్యాచ్ కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు రికార్డ్ చేసిన వీడియోస్ ని అదే సీక్వెన్షియల్ గా వీడియోస్ పెట్టేశాను. అంటే మీకు కావాల్సిన సబ్జెక్ట్ అంతా మీరు 1, 2, 3, 4 అలా చూసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికేటట్లు నేను పెట్టాను ఒక దగ్గర. కానీ జనరల్ గా మనకి యూట్యూబ్ లో దొరికేవి ఎవరు అలా పెట్టరు, ర్యాండమ్ గా ఒక దగ్గర ఎంఏసిడి గురించి చెప్తారు, ఇంకోసారి మూవింగ్ యావరేజ్ గురించి చెప్తారు, ఇంకోసారి పారాబోలిక్ గురించి చెప్తుంటారు. మీకు మొత్తం సబ్జెక్ట్ ఏరుకోవడం చాలా మందికి కష్టం అవుతుంది, ఇది మెయిన్ ప్రాబ్లం. అలాగే యూట్యూబ్ లో చాలా వరకు ఏంటంటే 80% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిమైనింగ్ 20% హైడ్ చేస్తారు. అదే మనకి సక్సెస్ కి ఫెయిల్యూర్ కీ అవుతుంది. ఇక్కడ నా వీడియోస్ వరకు వస్తే ఇంతవరకు పెట్టిన వీడియోస్ ఏవి కూడాను అంటే ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నవన్నీ కూడాను అది ఆల్రెడీ మనీ పే చేసిన వాళ్ళ కోసం క్రియేట్ చేసిన వీడియోస్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోస్. అంటే ఆ సబ్జెక్ట్ పరంగా ఎక్కడ ఏది హైడ్ చేయలేదు. ఓన్లీ పాయింట్ ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయలేదు అంతే. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ మొత్తంగా ఆ టెక్నికల్ అనాలిసిస్ లో ప్రైస్ యాక్షన్, ఫండమెంటల్ అనాలిసిస్, ఆప్షన్స్ అన్ని ఫ్రీగానే ఇచ్చేసాం మనం.
ఓకే. కానీ మిగతా పరంగా ఎందుకంటే చెప్తాను, చాలా మంది యూట్యూబ్ లో వీడియో చూసి నేర్చుకుందాము, నేర్చుకొని ట్రేడింగ్ చేసేస్తాము అనుకుంటుంటారు. అది ఎలా జరుగుతుందండి? నేను జనరల్ గా అంటుంటాను, ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటే 4 ఇయర్స్ చదువుతారు, ఒక డాక్టర్ అవ్వాలంటే 5.5 ఇయర్స్, ప్లస్ సర్జన్ అవ్వాలంటే ఇంకో 2 ఇయర్స్. ఒక కిరాణా కట్టు పెట్టు, ఒక కిల్లి బడ్డీ పెట్టుకునేవాడు కిల్లీలు ఎలా కట్టాలో నేర్చుకున్న తర్వాత కిల్లి బడ్డీ పెడతాడు. ఓకే, ఒక కిరాణా కొట్టు పెట్టుకున్న వ్యక్తి ఆ కిరాణా పెట్టుదలకి బిజినెస్ గురించి మూలాలు మొత్తం తెలుసుకున్నాకే బిజినెస్ పెడతాడు. మరి అట్లాంటిది ట్రేడింగ్ మనం లైట్ గా తీసుకుంటే ఎలాగండి? అందువల్ల ఏంటంటే, ఈ విధంగా మనకి వీలైనంత వరకు బెటర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి, సో దట్ దే విల్ గెట్ కంప్లీట్ నాలెడ్జ్ అనే పర్పస్, అనే మిషన్ అండ్ విజన్ తో మేము స్టార్ట్ చేసామండి. సో అది ఏ ఒక్కరికి హెల్ప్ అయినా సరే మా మిషన్ అండ్ విజన్ సక్సెస్ అయినట్లేదు నా పాయింట్ లో. కానీ ఐ ఎక్స్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బి ద పార్ట్ ఆఫ్ అవర్ మిషన్ అండ్ విజన్. ఓకే, అలాగే జస్ట్ క్విక్లీ గో త్రూ ద డిస్క్లైమర్. మీకు ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్, ఏదైనా స్టాక్ మార్కెట్, కరెన్సీస్, కమోడిటీస్ ఏదైనా రిస్క్ తో ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఏది కూడాను మనం ఒక బై చేసాము సెల్ చేసాము అంటే వెంటనే మార్కెట్ మనకు అనుకూలంగా ఏమి వెళ్ళిపోదు. ఓకే, అందువల్ల ఎప్పుడు కూడాను రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల ఏంటంటే, స్ట్రిక్ట్ మనీ మేనేజ్మెంట్ చాలా అవసరం అండి. ఉన్నదంతా కూడా ఒకేసారి బెట్టింగ్ చేసేసినట్లు ఉండకుండా మనం కొద్ది కొద్దిగా మన మనీ మేనేజ్మెంట్, ప్రీవియస్ వీడియోస్ మీరు చూడొచ్చు, మనీ మేనేజ్మెంట్ లో ఉంటుంది 1% ఆర్ 2% మన ఈక్విటీకి లో, అంతకు మించి రిస్క్ చేయకూడదు. ఓకే, అందువల్ల మనీ మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే మంచిది. అలాగే నేను ఇప్పుడు మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఐఎమ్ నాట్ ద ఇన్వెంటర్ అండి, నేను క్రియేటర్ని కాదు, కాపీయే. కాకుంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లో బెస్ట్ ఏదనిపిస్తే దాన్ని మీకు ఇస్తానండి నేను. ఓకే, అందువల్ల ఐఎమ్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ కోర్స్. ఏమన్నా దాని తరకు క్రెడిట్స్ ఉంటే ఆ క్రెడిట్స్ అనేది ఆ క్రియేటర్ ఎవరైతే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలియట్ వేవ్ థియరీ చెప్పానంటే అది నాది కాదు, అది ఇలియట్ తాలూకు థియరీ అది. ఓకే, ఫిబొనాచి చెప్తానంటే ఫిబొనాచి నాది కాదు, లియోనార్డో ఫిబొనాచి తలుగుతుంది. అలాగే ఈవెన్ ప్రైస్ యాక్షన్ పరంగా కానీ మనం ఏం చేసినా సరే ఏది నాది కాదు. అలాగే వీ డెవలప్డ్ సమ్ స్ట్రాటజీస్, ఆ స్ట్రాటజీస్ కూడా రా స్ట్రాటజీని తీసుకొని దానికి కొన్ని టూల్స్ని అడిషనల్ గా యాడ్ చేయడం కానీ ఫిల్టర్స్ యాడ్ చేయడం కానీ చేసి ఆ స్ట్రాటజీని ఫైన్ ట్యూన్ చేసి డెవలప్ చేసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ డిస్క్లైమర్, జస్ట్ ప్లీజ్ గో త్రూ. అలాగే నేను రెగ్యులర్ గా చెప్పేదే ఇక్కడ మీకు చెప్తానండి, ద ఫ్యాక్ట్ ఈస్ 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దేర్ మనీ. ఫ్యాక్ట్ అండి, అది 100% 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దేర్ మనీ. అయితే ఇక్కడ మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఈజ్ ద ఆపర్చునిటీ టు గ్రాబ్ మనీ ఫ్రమ్ దిస్ అబౌవ్ 90% పీపుల్. అంటే మనం కానీ పర్ఫెక్ట్ గా చేసి ఆ 10% లోకి వెళ్ళినట్లయితే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ మనీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్. ఓకే, సో ఇక్కడ మనం 90% లో ఉంటామా 10% లో ఉంటామా అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఎవరో సౌండ్ వస్తుందండి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. చంద్రశేఖర్ గారు, భరణ్ కుమార్, భరణ్ సౌండ్ వస్తుంది, చూసుకోండి. ఓకే, సో ఇది మీరు ఎంత, మీరు దీన్ని స్నాప్ షాట్ తీసుకొని లేదంటే ఫోటో తీసి పెట్టుకున్నా మంచిదేనండి గోడ మీద. 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దేర్ మనీ అంటే మనం ఇందులోకి అవ్వకుండా ఉండాలనేది ఒకటో పాయింట్ మనం చూసుకోవాలి. అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రాబ్ మనీ ఫ్రమ్ దిస్ 90% ఆఫ్ ద ట్రేడర్స్. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు చెయ్యనిది మనం ఏదైనా చేయాలి. మీకు ఆల్రెడీ ఫేమస్ కోట్ అనేది మీకు తెలిసి ఉంటుంది, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ ద డిఫరెంట్ థింగ్స్, దే డూ ద థింగ్స్ డిఫరెంట్లీ. మనము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తాము, వాళ్ళు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తారు, మనము బైసెల్ చేస్తాము, వాళ్ళు బైసెల్ చేస్తారు. బట్ వీ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ, ప్లాన్ డిఫరెంట్లీ, ట్రేడ్ డిఫరెంట్లీ, దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ మనీ ఇన్ ద మార్కెట్. లేదనుకుంటే ఖచ్చితంగా చెప్తానండి 90% లోకి వెళ్ళిపోతాము. అలా వెళ్లకుండా ఉండాలంటే మనలో ప్యాషన్ ఉండాలండి. మార్కెట్ మీద ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ సక్సెస్ అనేది సాధించగలం, లేదనుకుంటే సాధించలేము అండి.
ఓకే. సో దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు ఉన్నాయి, మనకి రెండు మెసేజ్లు ఉన్నాయండి. చాలా మంది నా లాస్ అవుతున్నారు, మనం అందులోకి వెళ్ళకూడదు అనేది ఒకటి అయితే, రెండోది మనం మనీ ఎర్న్ చేయాలి, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది. ఈ రెండు కూడా ఇక్కడ మనకి రెండు మెసేజ్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మనీ ఈజ్ దేర్ ఇన్ ద మార్కెట్, మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ పాయింట్ అండి. ఓకే, సో అది మనం తీసుకోవాలనుకుంటే మనం ఎన్ని చేయాలి అన్ని చేయాలండి. సపోజ్ ఒక క్రికెట్ అవుతుంది, క్రికెట్ లో మనకి ఆ నేషనల్ టీంకి ఆడుతున్న క్రికెట్ ప్లేయర్ ఎంత ఇండస్ట్రీ చేస్తే అక్కడికి వెళ్ళాడు. ఒక బాక్సింగ్ తీసుకుందాం, ఆ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ లేదు కావచ్చు, లేదంటే బాక్స్ బాక్సింగ్ కావచ్చు, అక్కడ ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు చేసుకుని ఎంత ప్రాక్టీస్ చేసుకుని అక్కడికి వెళ్తే ఒక వరల్డ్ లెవెల్లో సక్సీడ్ అవ్వగలుగుతున్నాడు. ఒక ఎథ్లెట్ తీసుకోండి, ఒక ఇప్పుడు హుసేన్ బోల్ట్ కానీ, వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఓకే, ఏది ఈజీగా రాదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నథింగ్ ఈజ్ ఈజీ, ఏది ఫ్రీగా రాదు, ఏది ఈజీగా రాదండి. ఈజీగా వస్తుందంటే అందరూ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్య నాకు రీసెంట్ గా ఎవరో ఒకరు అడిగారు, ఆ సార్ నేను ఒక 10,000 పెట్టుబడి పెట్టుకుని రోజుకి 1,000-2,000 రూపాయలు ప్రాఫిట్ తీసుకోగలనా అని. 10,000 పెట్టుబడి పెట్టి రోజుకి 1,000-2,000 రూపాయలు ప్రాఫిట్ అంటే 1,000 రూపాయలు అనుకుని 22 ట్రేడింగ్ డేస్ అనుకుంటే 20,000 అండి. 10,000 పెట్టుబడి పెడితే నెలకి 20,000 రూపాయలు సంపాదించగలిగితే ఇంకా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం మొత్తం మీద ఉద్యోగాలు వ్యాపారాలు ఎందుకు చేస్తారంటే అందరూ ట్రేడింగే చేసుకుంటారు కదా అని ఆయన అడిగాను నేను. అంత ఈజీయా 10,000 పట్టుకుంటే నెలకి 20,000 సంపాదించేయడం? ఓకే, ఇక్కడ నేను మీకు మైండ్ సెట్ పరంగా ముందు చెప్తానండి, గుర్తుపెట్టుకోండి, మనీ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్, కాకపోతే మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా మీకు మంత్లీ 50% సంపాదించవచ్చు, 100% సంపాదించవచ్చు అని చెప్తే మాత్రం నమ్మకండి. నార్మల్ గా నేను చెప్తాను, 8-15% పర్ మంత్ ఎర్న్ చేసినట్లయితే మనం చాలా మంచి ఇన్కమ్ సంపాదించినట్లండి. మీరు ఫండ్ మేనేజర్స్ ని తీసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు పర్ యానం 10-15% ఇవ్వగలుగుతున్నారు. పర్ యానం సంవత్సరానికి వాళ్ళకి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి, క్యాపిటల్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్ దగ్గర నుండి సాఫ్ట్వేర్ కానీ ఈవెన్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనకంటే ఎర్లీగా వాళ్ళకి వస్తుంది. అన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా దే ఆర్ ఏబుల్ టు మేక్ 10-15% పర్ యానం. అయితే మరి అంత ఉన్న వాళ్ళు 10-15% పర్ యానం సంపాదిస్తే మరి మనం నెలకి ఎలా సంపాదిస్తామని మీరు చెప్తారని మీరు అడగవచ్చు. డిఫరెన్స్ ఏంటంటే రెండు ఉన్నాయండి డిఫరెన్సెస్. ఒకటి, వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే పబ్లిక్ ఫండ్తో వాళ్ళు ట్రేడ్ చేస్తున్నప్పుడు సెబీ పరంగా వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ అమౌంట్ని ఎంత పర్సంటేజ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అవి దాటి వాళ్ళు వెళ్ళకూడదు, అంటే వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగే రెండవ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి లిక్విడిటీ అంత ఈజీగా దొరకదు. మనం ఒక బ్యాంక్ నిఫ్టీ లాట్ కానీ, ఒక నిఫ్టీ లాట్ కానీ, ఒక ఎస్బీఐ లాట్ కానీ కొట్టాలనుకోండి, ఇలా కళ్ళు మూసుకుంటే మనకి అది లాట్ తగులుతుంది, ఒక లాట్ తగలాలనుకుంటే. అదే ఒక 1,000 కోట్లతో ఫండింగ్ చేసిన వాడు ఒకవేళ 1,00,000 ట్రేడ్ 1,00,000 లాట్లు కొట్టాలనుకోండి, వెంటనే దొరకదు వాడికి లిక్విడిటీ. 200 దగ్గర కొనాలనుకుంటే, 200 దగ్గర నేను ఇన్ని షేర్లు కొనాలనుకుంటే వాడు మొత్తం వాడికి వాడు అనుకున్న షేర్లు వచ్చేసరికల్లా 200 అనేది 202 రూపాయలు 203 రూపాయలకి ఎక్కడికో దొరుకుతుంది. అంటే లిక్విడిటీ అనేది అంత ఈజీగా దొరకదు వాళ్ళకి. అది వాళ్ళకున్న అదొక ఛాలెంజ్. వాళ్ళకి మనకేంటంటే లిమిటేషన్స్ లేవు, అట్లాంటి లిక్విడిటీ ప్రాబ్లం మనకు లేదు, అందువల్ల వీ కెన్ మేక్ మనీ. అలాగని మనం ఏమి ఊరికనే మనకు ఆ మనీ రాదు, ఆ రెండు మనకు అడ్వాంటేజెస్ కదా అని మనకేం ఊరికనే వచ్చేవండి. అయితే ఇక్కడ వాడు ఒక ఫండ్ మేనేజరు, ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడరు, వాడి లిక్విడిటీ కోసం వాడు ఎక్కడ వెయిట్ చేస్తున్నాడో మనకు తెలియాలి. అది తెలిసినప్పుడు వీ కెన్ మేక్ మనీ. అంటే వాడు ఎక్కడ బై చేస్తాడో అక్కడ కానీ మనం బై చేసినట్లయితే వాడు లిక్విడిటీ వాడికి దొరికే క్రమంలో మనల్ని మన డెస్టినేషన్ తీసుకెళ్లి పడేస్తాడు. దీన్నే జనరల్ గా నేను ఎప్పుడు చెప్తుంటాను ఒకటే, వీళ్ళు బిగ్ ఫిషెస్, షార్కులర్, వీళ్ళు షార్క్ చేపలు, వీళ్ళు పెద్ద పెద్ద చేపలు, వీళ్ళు మనం వాళ్ళకి సముద్రంలో ఈదినప్పుడు మనం చిన్న చేపలమి, వాటికి ఎదురు వెళ్ళాం అనుకోండి అది నోరు తెరిచిందంటే మనకు లోపలికి వెళ్ళిపోతాం. అదే కానీ జాగ్రత్తగా వెళ్ళి దాని వీపు మీద కూర్చున్నాం అనుకోండి, చక్కగా అదే మనల్ని తీసుకెళ్లాల్సిన ప్లేస్కి తీసుకెళ్లిపోతుంది. అడ్డుగా ఇంకేమన్నా చిన్న చిన్న చిత్తక జంతువు జీవులు వచ్చినా వాటిని అదే తప్పించుకెళ్ళిపోతుంటుంది, తుప్పలు కానీ పొదలు కానీ ఏమన్నా సరే ఇట్ విల్ క్లియర్ ద పాత్ ఫర్ అస్.
గుర్తుపెట్టుకోండి, ఆ షార్క్ మీద మనం కూర్చుంటే దట్ విల్ క్లియర్ ద పాత్ ఫర్ అస్. మన కోసం అది ఇందాక చెప్పినట్లుగా ఒక 200 దగ్గర వాళ్ళు కొనాలనుకుంటే వాళ్ళకి లిక్విడిటీ దొరికే క్రమంలో అది 205 రూపాయలకు వెళ్తుంది. అక్కడ నుండి వాడు మళ్ళీ ప్రాఫిట్ తీసుకోవాలి. అంటే ఆ క్రమంలో ఏమవుతుందంటే మనం 200 దగ్గర మనకు ఒక లాట్ ఈజీగా దొరికేస్తుంది. 2 లాట్లు, 3 లాట్లు, 5 లాట్లు, 10 లాట్లు ఏమీ కాకుండా మనకు దొరుకుతాయి. సో హ్యాపీగా వాడు లిక్విడిటీ వాడికి దొరికే క్రమంలోనే మనం ప్రాఫిట్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు కూడా. ఓకే, అయితే మరి వాడు ఎక్కడ బై చేస్తాడనేది మనకు ఎలా తెలుస్తుంది? ఒకసారి ఎప్పుడో క్లాస్లో ఎలా అడిగినప్పుడు ఒక అతను నన్ను అదే అడిగాడు. అయితే వాళ్ళకి ఏంటి సార్, ప్రొఫెషనల్ ట్రేడర్కి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్కి మనం ఫోన్ చేసి అడగాల? ఎలా అడుగుతాం, మనకి ఎవరు తెలుసు? తెలీదు. ఓకే, కాకుండా ఏంటంటే దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ఎక్కడ కాపు కాచుకొని కూర్చున్నాడు బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ, అది మనం తెలుసుకున్నట్లయితే కొంతవరకు మనం మార్కెట్లో సక్సీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఫైన్. సో ట్రేడింగ్ ఈజ్ ఎ బిజినెస్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ కోర్సులో ఇప్పుడు ఈరోజు ఇంట్రడక్షన్ అండి. ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా MT4 ఆల్రెడీ మీకు అందరికీ చాలా వరకు MT4 ఇచ్చాను, కొంతమందికి ఆల్రెడీ వాడుతున్నారు, కొంతమందికి ఇచ్చాను. సో ఆ MT4ని మనం ఏ విధంగా వాడాలనేది ఒకసారి డిస్కస్ చేస్తాము ఇది అయిపోయిన తర్వాత. సో ఈరోజు ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ ప్రైస్ ప్యాటర్న్స్ మీద 5 సెషన్స్ ఉంటాయండి. అడ్వాన్స్డ్ ప్రైస్ ప్యాటర్న్స్ అండ్ ఇందులోనే టాప్ డౌన్ అనాలిసిస్ కూడా ఇందులోనే ఉంటుంది. టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇందులో 2 సెషన్స్ టాప్ డౌన్ అనాలిసిస్ కేటాయిస్తాం, అలాగే 3 సెషన్స్ హౌ టు డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీస్, మనం ఓన్గా స్ట్రాటజీస్ ఎలా డెవలప్ చేయాలనేది కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఒక స్ట్రాటజీని మనం చేసుకున్న తర్వాత, ఆ స్ట్రాటజీని తీసుకున్న తర్వాత దానికి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ తయారు చేయడం ఆల్రెడీ ప్రీవియస్లో కొంతమంది చేస్తున్నారు. ఈవెన్ మీరు యూట్యూబ్ వీడియోలో చూసినప్పుడు కూడా నేను కొన్నింటిలో బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలో చూపించాను, అది మళ్ళీ చేస్తాము. అలాగే ఎక్కడెక్కడ లాసెస్ వస్తున్నాయి దాన్ని ఏమైనా ఫిల్టర్ చేయగలమా, ఏ విధంగా ఫైన్ ట్యూన్ చేసినట్లయితే ఆ స్ట్రాటజీని ఇంకొద్దిగా ప్రాఫిట్ లోకి తీసుకెళ్లగలం అనేది ఇక్కడ మనం హౌ టు డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ లో డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఇండికేటర్స్ వాడతామండి. యాక్చువల్గా అడ్వాన్స్ ప్రైస్ ప్యాటర్న్, ప్రైస్ యాక్షన్ కానీ, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కానీ ఇండికేటర్స్ ఉండవు, కానీ స్ట్రాటజీస్ వచ్చేసరికి మాత్రం ఇండికేటర్స్ అవసరం అవుతాయి. ఓకే, అలాగే ఫిబొనాచి థియరీ, ఇలియట్ వేవ్ థియరీ అండ్ డౌ థియరీ. ఓకే, అలాగే ఈ మొత్తంగా ఈ ప్రైస్ ప్యాటర్న్స్ పరంగా కానీ, స్ట్రాటజీస్ పరంగా కానీ, ఇలియట్ వేవ్, ఫిబొనాచి ఏ పరంగా కానీ మనకి ఏదైనా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికితే దాన్ని ఒకవేళ ఆప్షన్స్లో అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి అది కూడా 2 సెషన్స్ ఉంటుందండి. మళ్ళీ ఫైనల్గా కన్క్లూజన్ 5 సెషన్స్, 1 సెషన్ ఉంటుంది. టోటల్గా 15 సెషన్స్ అండి ఇది. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ సెషన్లో కూడాను మీకు ఎవ్రీడే అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం నేను ఆ రోజు ఏదైతే మీకు థీరీ చెప్పానో ఆ థీరీ మీద అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే హోంవర్క్ అనుకోండి, అందరం పెద్దోళ్ళం కాబట్టి హోంవర్క్ అనే వర్డ్ నేను వాడట్లేదు, అసైన్మెంట్ ఆర్ టాస్క్ అనే వర్డ్ వాడుతున్నాను. సో ఆ ఏదైతే నేను ఆ రోజు టాస్క్ ఇచ్చానో ఆ టాస్క్ని నెక్స్ట్ డే మీరు కంప్లీట్ చేసి నాకు మళ్ళీ వాట్సాప్ చేసినట్లయితే స్క్రీన్ షాట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఏవైనా సరే నేను నెక్స్ట్ డే మీరు చేసింది కరెక్టా కాదా అనేది మళ్ళీ నేను అనలైజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ సెషన్లో 30 మెంబర్స్ ఉన్నారు, ఈ 30 మెంబర్స్ కూడా ఎవరైనా ఏది రాంగ్ చేశారు ఏది రైట్ చేశారు అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. సో దట్ ఏంటంటే మీకు మళ్ళీ మళ్ళీ అట్లాంటి మిస్టేక్స్ మీరు ఎప్పుడూ ఫ్యూచర్లో చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అందువల్ల అసైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ నో దట్ ఆల్రెడీ యూఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ బిజినెస్ ఆర్ జాబ్, బట్ ఈ 15 డేస్ కూడా మీరు కొద్దిగా టైంని స్పేర్ చేసుకోండి అడిషనల్గా. అంటే ఈ క్లాస్ కోసం 1 అవర్ అయితే ఇంకొక 1.5 అవర్ 2 అవర్స్ మీరు అడిషనల్గా కేటాయించండి, ఎందుకంటే సేమ్ వీడియోని మళ్ళీ రేపు చూడమని చెప్తున్నాను, ఇది ఒక రీజను. అది చూస్తూ అసైన్మెంట్ చేయాలి, అందువల్ల అడిషనల్గా ఇంకొక 2 అవర్స్ మాత్రం స్పెండ్ చేసేటట్లుగా ఈ 15 డేస్ ప్లాన్ చేసుకోండి. అంతేగాని బిజీగా ఉన్నానండి అంటే మీరు చెప్తే, ఒకవేళ సార్ మీరు అసైన్మెంట్ ఇచ్చారు చేయలేకపోయాను అనుకోని ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చారు అనుకోండి, నాకు చెప్పారు అనుకోండి, వాస్తవానికి హ్యూఎంఐ టు ఎక్స్క్యూజ్, నేను అక్కడ నాకేమీ అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మీకే ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నేను ఎందుకు అలాగని దెబ్బలాడినా దెబ్బలాడకపోయినా సరే వద్దన్నా ఏమన్నా సరే నాకు వచ్చి నష్టం ఏం లేదండి. ఓకే, దానివల్ల ప్రాబ్లం మీకే. అందువల్ల నాకు సంజాయిషి ఇచ్చే బదులుగా అది మీకు మీరే సంజాయిషి చెప్పుకొని, ఓకే అంటే ఈ కారణం వల్ల నేను చెయ్యలేకపోయాను అని చెప్పే బదులుగా ఏదో ఒకటి చేసి నేను
ఈ పని చేసేస్తాను అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే దట్ విల్ హెల్ప్ యూ లాట్ అండి. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, నార్మల్గా ఒక క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు, ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నేను చాలా కోర్సెస్కి అటెండ్ అయ్యానండి, ఎప్పుడైనా బిజీ షెడ్యూల్లో ఉండి నేను ఆ కోర్సుకి అటెండ్ అయినప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే అందువల్ల నాకు ఏమీ ఉపయోగం లేనట్లే. ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే, ఎందుకంటే ఏదో అంటారు కదా, వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట్తో కొట్టాలంటారు కదా, అలాగా ఇప్పుడు ఉన్నప్పుడే మీరు ఎవరైనా సరే పర్వాలేదులే శ్రీనివాస్ గారు వీడియో పంపిస్తున్నారు కదా, రేపు ఉదయం పొద్దున్న రేపు పొద్దున్న లేచాక చూసుకోవచ్చులే అనుకుని ఈరోజు ఇంకేదో పనిలో ఉండిపోయాం అనుకోండి, రేపు చూడలేకపోతే ఏమవుతుందంటే రేపటి వీడియో పెండింగ్ పడిపోతుంది, రేపటి వీడియో పెండింగ్ పడిపోతే రేపటి అసైన్మెంట్ చేయలేరు, రేపు అసైన్మెంట్ చేయలేకపోతే మొత్తం మీరు బ్లాంక్ అయిపోతారు. ఒక రెండు రోజులు ఇలాగనే తేడా వచ్చింది అనుకోండి ఇంక నుండి మీకు ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకంటే మీరు ఫస్ట్ 2 డేస్ తెలుసుకోకుండా తర్వాత క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఉపయోగం లేదు, మీకు అర్థమైపోతుంది. అందువల్ల రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ప్లీజ్ స్పేర్ యువర్ టైం ఇన్ దిస్ 15 డేస్. సెషన్కి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే నా ప్రీవియస్ సెషన్స్లో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, స్టార్టింగ్లో 35 మెంబర్స్ ఉంటే ఎండింగ్ వచ్చేసరికి అలా 20-25, ఒక 10 మెంబర్స్ ఎప్పుడు మిస్ అయిపోతుండే వాళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను వీడియో పెడతాను, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎలాగో వీడియో పెడతారు కదా రేపు చూద్దామని అనుకుంటాం, అన్ఫార్చునేట్లీ రేపు చూసుకో చూడలేకపోతాం ఏదో బిజీ షెడ్యూల్ వల్ల, అంతే 2 రోజులు చూడలేకపోతే ఇంక అయిపోయింది, ఇంట్రెస్ట్ పోతుంది మీకు. ఓకే, అందువల్ల ఎవ్రీ వన్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు జాయిన్ ద సెషన్ వితౌట్ ఫెయిల్. వీడియో వస్తుందని కాదు, వీడియో రాదు అనుకునే కాన్సెప్ట్ మీద చూడండి, నేను వీడియో పంపిస్తే అది బోనస్ అది అంతే. మీ వరకు మీరు వీడియో రాదు అనే కాన్సెప్ట్తోనే మీరు సెషన్కి అటెండ్ అవ్వండి. ఓకే, సో కొద్దిగా బ్రీఫింగ్ ఇస్తాను. సక్సెస్కి అప్పుడు ఆల్రెడీ చెప్పింది అదే, ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. మనం నేర్చుకున్న నాలెడ్జ్ 20% అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడం అప్లికేషన్ చేయడమే మిగతా 80%. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు డూ దిస్ ప్రాక్టీస్. ఓకే, అండ్ ఇది మన బేసిక్ ప్రైస్ యాక్షన్లోదేనండి. ఆ పంచభూతాలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్స్ భూమి ఆకాశం లాంటివి అయితే, ఆ ప్యాటర్న్స్ గాలి లాంటిది, అలాగే మూవింగ్ యావరేజెస్ వాటర్ అయితే ఇండికేటర్స్ ఫైర్ అండి, నిప్పు. ఓకే, అంటే భూమి ఆకాశం లేకపోతే అస్సలు ఉండలేము. అంటే మార్కెట్కి మూల స్తంభాలు సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ అండి. ఇది మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఆ తర్వాతది ప్యాటర్న్స్. ఓకే, ప్యాటర్న్స్ గాలి అంటే మనం భూమి ఆకాశం తర్వాత చాలా ముఖ్యమైన ఇది ఏంటంటే గాలి, నిమిషం 2 నిమిషాలు మించి ఉండలేము. అలాగే ప్యాటర్న్స్ కూడా అంతే, ఒక కీ ఏరియాలో ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్స్ అనేవి కీ ఏరియాస్ మనకు చూపిస్తే, ఆ కీ ఏరియాలో బై చేయాలా సెల్ చేయాలా ఏం చేయాలా అనేది ఈ ప్యాటర్న్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, అందువల్ల ఇది ఎయిర్ తో సమానం అండి. దాని తర్వాత వాటర్, మూవింగ్ యావరేజెస్, ఫైనల్ గా ఇండికేటర్స్. ఓకే, ఇండికేటర్ లేకపోయినా పని జరిగిపోతుంది, బట్ ఉంటే పని సింప్లిఫై అయిపోతుంది. ఓకే, ఒక మొక్కజొన్న పొత్తుంది అనుకోండి, పచ్చిది తినగలం కానీ కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటే కొద్దిగా టేస్టీ వస్తుంది అండ్ సింప్లిఫై అయిపోతుంది, డైజెషన్ అవ్వడం అనేది కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఆ విధంగా ఇండికేటర్ అనేది హెల్పింగ్ టూల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా ట్రేడింగ్ టూల్ కాదండి అది. ఓకే, హెల్పింగ్ టూల్, ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. మన తాలూకా పనిని చాలా వరకు తగ్గిస్తుంది. అందువల్ల మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఈ పంచభూతాలను ఎందుకు పేరు పెట్టానో, వీటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చేస్తాను. ఆల్రెడీ మీలో ఆ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ కోర్స్కి అటెండ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, బట్ కొంతమంది ఇప్పుడు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా బ్రీఫింగ్ ఇస్తాను. మనకు సక్సీడ్ అవ్వాలనుకుంటే మనకు కావాల్సింది నాలెడ్జ్, డిసిప్లైన్, ట్రేడ్ ప్లాన్, అంటే ఒక స్ట్రాటజీ, అంటే రూల్ బేస్డ్ ట్రేడింగ్ ఉండాలి. అంటే ఒక బై చేసామంటే దానికి ఒక కారణం ఉండాలి, ఈ కండిషన్, ఈ కండిషన్, ఈ కండిషన్, ఈ కండిషన్ మీట్ అయితే నేను బై చేస్తాను లేదంటే సెల్ చేస్తాను. అంటే ఎవ్రీ ట్రేడ్ మనం తీసుకునే దానికి ఒక రీజన్ ఉండాలి. ఈ ట్రేడ్ నువ్వు ఎందుకు తీసుకున్నావు అని ఎవరైనా అడిగితే దాని దగ్గర మీ రీజన్ ఉండాలి. అంతేగాని ర్యాండమ్ గా తీసుకున్నాను, పైకి పెరిగింది కదా ఇంకా ఎంత పెరుగుతుందని సెల్ కొట్టాను, లేదంటే కిందకి పడిపోతుంది కదా ఇంకా ఎంత కిందకి పడిపోతుందని బై కొట్టాను, నో. ఓకే, ట్రేడ్ ప్లాన్ ఉండాలి, దాన్ని సింప్లిఫై చేయడానికి టూల్స్ ఉండాలి, అలాగే మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 5 కూడా ఉన్నట్లయితే మనం మార్కెట్లో సక్సీడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. ఈ 5 కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అనుకుంటే వాటిని మీరు ఇక్కడికి వచ్చేసరికి ప్యారలల్గా అలా వస్తుంది. ఇది ట్రయాంగిల్, నాలెడ్జ్, డిసిప్లైన్ అండ్ ట్రేడ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే,
దానికి టూల్స్ యాడ్ చేసుకున్నట్లయితే సింప్లిఫై అవుతుంది. అండ్ మనీ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఫాలో అయ్యామో, మనీ మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వండి. ఉదాహరణకు సింపుల్ గా చెప్పాలంటే, మన అకౌంట్ లో 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, పోతే 1000 రూపాయలు, వస్తే 2000 రూపాయలు నేను ట్రేడ్ వేసాను అనుకోండి, అస్సలు టెన్షన్ ఉండదు, హ్యాపీగా వదిలేస్తాం ఆ ట్రేడ్ ని. పోతే 1000, వస్తే 2000 అంతే, లేదు పోతే 2000, వస్తే 3000 అని పెట్టాం, వదిలేస్తామండి, టెన్షన్ ఉండదండి. కానీ పోతే 10000, వస్తే 20000 అని వేసాం అనుకోండి, ఇక్కడ టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే పెద్ద అమౌంట్ బెట్ చేస్తాం. ఇప్పుడు మనం బెట్ చేసింది చాలా పెద్ద అమౌంట్, 10000 బెట్ చేసాం, ఇంకా సైలెంట్ గా ఉండలేము, కావు కంఫర్టబుల్ గా ఉండలేమండి. ఇంకా అక్కడ నుండి ప్రతిసారి సెకండ్ కి ట్రేడ్ ఆ చార్ట్ వైపు చూస్తూనే ఉంటాం, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. పోతే 1000, వస్తే 2000 వేసాం అనుకోండి, చక్కగా వదిలేసి మీరు సినిమా చూసుకోవచ్చు. స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ పెట్టేసి సిస్టమ్ నుండి బయటకు వెళ్ళిపోయి చక్కగా సినిమా చూసుకొని ఆ సినిమా అయిపోయిన తర్వాత వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిందా టేక్ ప్రాఫిట్ హిట్ అయిందో చూసుకోవచ్చు. అందువల్ల సక్సెస్ కి మీకు సీక్రెట్ అండి యాక్చువల్గా, అంటే దీన్ని సీక్రెట్ అని అనాలా అనలేదా అవసరం లేదా చెప్పలేము, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ సీక్రెట్. మీరు ఎనీ స్ట్రాటజీ తీసుకోండి, ఎటువంటి స్ట్రాటజీ తీసుకోండి, రిస్క్ రివార్డ్ రేషియోలో, అంటే పోతే 1000, వస్తే 1500, లేదు పోతే 1000, వస్తే 2000, లేదు పోతే 1000, వస్తే 3000, రిస్క్ రివార్డ్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే సక్సెస్ అంతా దానిలోనే ఆధారపడి ఉందండి. నాలెడ్జ్లోనూ లేదు, స్ట్రాటజీలోనూ లేదండి. గుర్తుపెట్టుకోండి ఈ రెండింటి, ఈ రెండు ఏంటంటే మనకి టూల్స్ ఇవి ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం బైక్ డ్రైవింగ్ చేయాలనుకోండి, ముందు బేసిక్స్ రావాలి, రాకుండా వెళ్ళలేము, అంటే నాలెడ్జ్ ఉండాలి, ఒక ట్రేడ్ ప్లాన్ ఉండాలి. కానీ సీక్రెట్ మాత్రం, సీక్రెట్ సాస్ ఏంటంటే మాత్రం మనీ మేనేజ్మెంటే. ఈ మనీ మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్ గా ఫాలో అయినప్పుడు ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవ్వవు. ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఎమోషన్స్ విల్ రూయిన్ ద కంప్లీట్ లైఫ్ అండి. అది సోషల్ లైఫ్ కావచ్చు, ట్రేడింగ్ లైఫ్ కావచ్చు. అందువల్ల ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోవడమే బెటర్. ఇప్పుడు నేను బైక్ మీద 30-40 కిలోమీటర్స్ వెళ్తానని అనుకోండి, ఆరాంగా డ్రైవ్ చేసి వెళ్ళిపోతాను, చక్కగా పాట పాడుకుంటూ వెళ్ళొచ్చు, ఏదైనా ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు, అస్సలు టెన్షన్ లేకుండా వెళ్తాను. అదే 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తానని అనుకోండి, కంప్లీట్ గా ఐస్, బ్రెయిన్ మొత్తం ఫోకస్ ఉండాలి. యా మాత్రం చిన్న పొరపాటు జరిగినా సరే డామేజ్ ఎలా ఉంటుందంటే ఐసీయూ లెవెల్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే, మనీ మేనేజ్మెంట్ తాలూకా పాత్ర చాలా ఎక్కువ, అసలు చాలా ఎక్కువ కాదండి. మీకు మీరు ట్రేడింగ్ చేసిన మొత్తానికి మనీ మేనేజ్మెంట్ ఒక్కటే సీక్రెట్ అండి. సీక్రెట్ ఫర్ సక్సెస్ ఈజ్ మనీ మేనేజ్మెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు చెత్త స్ట్రాటజీని తీసుకోండి, 1:2 రిస్క్ రివార్డ్ పెట్టండి, పోతే 1000 రూపాయలు, వస్తే 2000 అని సింపుల్ గా చెప్తున్నానండి. ఎవ్రీడే మీరు మార్నింగ్ 10 o'clock కి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బై కొట్టండి, పోతే 1000, వస్తే 2000 వదిలేయండి. ఎవ్రీడే మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 10 o'clock కి ఓన్లీ బై కొట్టండి, ఖచ్చితంగా మీరు ఎంత కొంత ప్రాఫిట్ లోనే ఉంటారండి, లాస్ లోకి అయితే వెళ్ళరు. అంటే ఇక్కడ రిస్క్ రివార్డ్, ఎంత రిస్క్ చేస్తానో ఎంత రివార్డ్ తీసుకుంటానో, అది స్ట్రిక్ట్ గా ఫాలో అవడం అనేది తేడా వస్తుంది. అందువల్ల చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ మనం అడ్వాన్స్ ప్రైస్ ప్యాటర్న్స్ కానీ స్ట్రాటజీలో కానీ మనకి ఆర్ఆర్ కోసమే మనం చేసేది అంతా కూడాను. ఓకే, సో మొత్తం 5 కలిసినట్లయితే మనకి సక్సెస్ అనేది మనకి ఇప్పుడు మన కంట్రోల్లో ఉంటుందండి. సో ఎవ్రీ టైం మనం చెక్ చేసుకోవాల్సింది, ఓకే నాలెడ్జ్, అంటే మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నాం అంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ మన దగ్గర ఉందా లేదా, డిసిప్లైన్ గా ట్రేడ్ చేస్తున్నామా లేదా, ట్రేడ్ ప్లాన్ ఒక స్ట్రాటజీ ఉందా లేదా, దానికి కావాల్సిన హెల్పింగ్ టూల్స్ ఉన్నాయా లేదా, మనీ మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతానా లేదా, ఈ 5 టిక్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నామంటే ఆల్వేస్ ఎమోషన్ లెస్ ట్రేడింగ్ అనేది మనం చేయడానికి స్కోప్ ఉంటుందండి, అండ్ దెన్ వీ కెన్ మేక్ మనీ. సిక్స్ చెప్తానండి, మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, మీరు రామకోట్లాగా రాసుకున్నా సరే వచ్చిన ప్రాబ్లం లేదండి. రిస్క్ రివార్డ్ రేషియో అనే ట్రేడింగ్ లో సక్సెస్ కి మూల కారణం, మూలాధారం. మీరు వరల్డ్ లో నెంబర్ 1 స్ట్రాటజీ తీసుకోండి, వస్తే పోతే 1000, వస్తే 2000 ట్రేడింగ్ మీరు ముందు అనుకొని పోయినప్పుడు 1000 రూపాయల వరకు వెయిట్ చేసి లాభం మాత్రం 100 వచ్చరికి ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, దానివల్ల ఇంక ఉపయోగం ఏముంది? హౌ కెన్ యూ మేక్ మనీ? యూ కాంట్ మేక్ మనీ. ఓకే, సో దిస్ ఈస్ ద కీ అండి. మీకు యాక్చువల్గా ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో
యాక్చువల్గా నిఫ్టీలో నేను ఇక్కడ సెల్ వచ్చిందండి ముందు 15 మినిట్స్, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ దగ్గర, ఇదిగోండి ఇక్కడ సెల్ వచ్చింది. వాస్తవానికి బ్యాంక్ నిఫ్టీలో అప్పుడు రాలేదు, కానీ ఇక్కడ ఈ జోన్లో, ఓకే, ఎందుకంటే ఇంకా పూర్తిగా ఎగ్జాక్ట్గా అనమాట అక్కడికి వెళ్ళింది నిఫ్టీ, వెళ్ళింది ఆల్మోస్ట్ ఆ జోన్ కి. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిందో ఐ టుక్ ద సెల్ అండి. ఇక్కడ 4 లాట్లు తీసుకున్నాను, 22,600 లాట్ పుట్టది, ఓకే, 67 రూపాయలకి ఎంతకో తీసుకున్నా, 67 రూపాయలు తీసుకొని 120 రూపీస్కి 2 లాట్లు ఎగ్జిట్ అయ్యాను, 150 రూపీస్కి 2 లాట్లు ఎగ్జిట్ అయ్యాను. అంటే ముందుగానే టేక్ ప్రాఫిట్ పెట్టేసి వదిలేశాను, 120కి 2 లాట్లు, 150కి 2 లాట్లు, ఓకే, రెండు కూడా టేక్ ప్రాఫిట్ హిట్ అయ్యాయి. వాస్తవానికి అది ఇక్కడికి వెళ్ళే క్రమంలో 350 వరకు వెళ్ళింది, 340, 350 వరకు వెళ్ళింది అది, ఓకే. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి నా ఎగ్జిట్ అయిపోయాయి, నా టార్గెట్ నాకు వచ్చేసింది. అక్కడ కూడా 4 లాట్లు తీసుకోవడం వల్ల 2 లాట్లు 120లో ఎగ్జిట్ అయ్యాను, 2 లాట్లు 150. అంటే యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే 67 × 4 అండి, అంటే 4 లాట్లు అంటే బ్యాంక్ నిఫ్టీ 25 ఒక లాట్కి, అంటే 4 అంటే 100 యూనిట్లు అనుకోండి, 100 × 67 అంటే 6,700 రూపాయలు పే చేస్తే 67కి 2 లాట్లు 120లో ఎగ్జిట్ అయ్యాను, ఇంకో 2 లాట్లు 150లో ఎగ్జిట్ అయ్యాను, అంటే యావరేజ్ తీసుకుంటే 135 దగ్గర ఎగ్జిట్ అయ్యామనుకుందాం, అంటే 67కి 67 సరిగ్గా డబుల్ అనమాట. అంటే ఇందాక నేను చెప్పాను ఎవరైనా సరే 1 మంత్లో డబుల్ చేస్తారు, 1 మంత్లో 50% అంటే ఎవరు నమ్మకండి అన్నాను, కానీ మరి నేను ఇక్కడ 67 × 100 6,700 ప్రీమియం పే చేసి ఈరోజు 6,700 ప్రాఫిట్ తీశాను మరి. అంటే 1 డేలో డబుల్ అయినట్లు కదా, 1 డే కూడా కాదు, ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని క్యాండిల్స్లో పడింది, ఇక్కడికి వచ్చేసరికల్లా అంటే 1, 2, 3, 4, 5 క్యాండిల్స్లో నాకు 5 క్యాండిల్స్, ఇదంతా 15 మినిట్స్ క్యాండిల్, అంటే గంటం పావులోనే డబుల్ అయిపోయింది నాకు ప్రీమియము. కానీ నాకు డబుల్ అవ్వలేదండి, ఎందుకంటే నేను 4 లాట్లు తీసుకున్న అకౌంట్లో ఉన్నది యాక్చువల్గా 1.5 లాక్ ఉంది. 1.5 లాక్ ఉంటే 1.5 లాక్కి 4 లాట్లు తీసుకున్నాను, అందులో 1.5 లాక్కి 4 లాట్లు తీసుకున్నామంటే 6,700 ప్రాఫిట్ వచ్చిందంటే దాని అర్థం ఎంత ఏంటిది, 1,04,000 చిల్లర ప్రాఫిట్ వచ్చినట్లు, అంటే 4% వచ్చినట్లు. ఆఫ్ కోర్స్ 4% అయినా చిన్న మనీ కాదు, కానీ ఎవ్రీడే ప్రాఫిట్ రాదు, ఈరోజు వచ్చింది రేపు పోవచ్చు. ఓవరాల్గా నాకు 15,000 మిగిలితే చాలు, 10% ఎక్కడికి పోదు. ఈరోజు 6,700 వచ్చింది, అంటే ఇంకొక రోజు ఎట్లాంటి మనీ వస్తే వచ్చినట్లే, కానీ ఎవ్రీడే ట్రేడ్ చేస్తాం కదా, ఒకరోజు వస్తుంది ఇంకో రోజు పోతుంది, ఒకరోజు వస్తుంది ఇంకో రోజు పోతుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పాయింట్ ఏంటి, 1:1.5 ఆర్ 1:2 రిస్క్ రివార్డ్. పోతే 1,000 వస్తే 2,000 నేసుకున్నాం అనుకోండి, ఓకే 10 ట్రేడ్లు వేసాం, 10 ట్రేడ్లు వేసినప్పుడు 6 ట్రేడ్లు లాస్లో హిట్ అయ్యి అనుకుందాం, నేను మెజారిటీ లాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, చూడండి 6 ట్రేడ్లు లాస్తో క్లోజ్ అయితే 6,000 రూపాయలు పోయింది, 4 ట్రేడ్లు ప్రాఫిట్తో క్లోజ్ అయ్యాయి అంటే 4,000 8,000 రూపాయలు వచ్చింది, అంటే స్టిల్ వీఆర్ ఇంటర్ ద ప్రాఫిట్ ఆఫ్ 2,000 రూపీస్. పెద్ద టెన్షన్ లేదు, 1,00,000 రూపాయలు మన అకౌంట్లో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పోతే పోయిందని పెట్టాం, పోతే 1,000 వస్తే 2,000 నేస్తాను. ఇక్కడ చూడండి మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తాను, డిస్క్ రివార్డ్లో ఉన్న ఆర్ఆర్ తాలూకా డిస్క్ రివార్డ్ రేషియో తాలూకా పవర్ ఏంటో చెప్తాను. మనం 1,00,000 రూపాయలు మన అకౌంట్లో ఉంటే, సపోజ్ మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒక లాట్, బ్యాంక్ నిఫ్టీలో ఒక లాట్ చెప్పున ఓవరాల్గా 40 ట్రేడ్లు వేసారు అనుకుందాం నెల మొత్తం మీద, పోతే 1,000 వస్తే 2,000 అనుకొని, అందులో నేను 60% లాస్ అంటాను నేను, అంటే 40 ట్రేడ్లు వేస్తే 40 ట్రేడ్లో 60% అంటే 24 ట్రేడ్లు లాస్ వచ్చాయి అనుకుందాం, అంటే 24,000 పోయింది, 16 ట్రేడ్లు విన్ అయ్యాయి అనుకుందాం, అంటే 16 ట్రేడ్లు 32,000 వచ్చింది, 32,000లో 24,000 తీస్తాం అనుకోండి 8,000 ప్రాఫిట్, 8,000లో బ్రోకరేజ్ మన 40 ట్రేడ్లకు కూడా 1,000 రూపాయలు తీస్తాం అనుకోండి బ్రోకరేజ్, అంటే 1,000 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నట్లే మనం. 1,00,000 ఉన్నప్పుడు ఒక లాట్ తీసుకుంటే, నేను చెప్తాను అది నిఫ్టీలో ఒక లాటు, బ్యాంక్ నిఫ్టీలో ఒక లాటు, 7,000 రూపీస్ ఏంటి నేను చెప్తున్నది గుర్తుపెట్టుకోండి,
నలభై ట్రేడ్ లేస్తే 40లో 24 లాస్ కింద నేను చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. 16 ప్రాఫిట్ చూపించాను నేను. ఒకవేళ ఈక్వల్ గా వచ్చాయి అనుకోండి, 20 స్టాప్ లాస్, 20 ప్రాఫిట్ అనుకోండి, 40,000 వచ్చింది, 20,000 పోయిందంటే 20,000 రూపాయలు మిగిలినట్లే, అంటే 20% అయిపోయినట్లే. అంటే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకే అంటే లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్, అంటే రిస్క్ రివార్డ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు విన్నింగ్ ట్రేడ్స్ కంటే లూజింగ్ ట్రేడ్స్ ఎక్కువ ఉన్నా సరే ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు మాత్రమే ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవ్వవు. ఒక ట్రేడ్ లాస్ తో క్లోజ్ అయిపోయిందని భయపడిపోయే ప్రసక్తి ఉండదు, భయపడిపోము అట్లాంటప్పుడు. ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. 6/10లో 6 ట్రేడ్లు పోయినా పర్వాలేదు అనుకున్నాను కదా, అందులో ఇది ఒక ట్రేడ్ అనుకుంటాం. అంటే నేను మీకు బేసిక్ కాన్సెప్ట్ మీద చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, కానీ దిస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అండి. ఎందుకు ఇంత రిస్క్ రివార్డ్ మీద, మనీ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఎందుకు టైం స్పెండ్ చేస్తాను అనుకోవచ్చు మీరు, బట్ దిస్ ఈజ్ ద కీ. ఓకే, సో ఈ అనాలిసిస్ మొత్తానికి మనం ప్లాట్ఫామ్ కింద మెటాట్రాడర్ 4 వాడొచ్చు, అలాగే కొంతమంది ఎంఏ బ్రోకర్ అని, నింజా ట్రేడర్ అని ఇలా వాడతారు, అలాగే వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ట్రేడింగ్ వ్యూ .com ఉంది, ఇన్ .investing.com ఉంది, అంటే ఇన్ investing.com ఇండియన్ వ్యూ స్టాక్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, సో మెటాట్రాడర్ 4 అనేది మనం ఇప్పుడు వాడుతున్నది ఇది. ఓకే, అండ్ కొంతమంది ఎంఏ బ్రోకర్ వాడతారు, కొంతమంది నింజా ట్రేడర్ వాడతారు. ఇక్కడ MT4లో యాక్చువల్గా ఇప్పుడు మనం ఇది వాడుతున్నది, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చాను నేను, వీడు MT4 .feed.in వాడు మంత్లీ 400-500 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఓకే, నా పేరు రిఫర్ చేసినట్లయితే 400 రూపీస్ తీసుకుంటాడు. ఓకే, 400తో మనకి ఏమవుతుందంటే డాటా వచ్చేస్తుంది, అండ్ యాజ్ వెల్ అనాలిసిస్ కావలసిన ప్లాట్ఫామ్, చార్టింగ్ ప్లాట్ఫామ్ కూడా మనకు వచ్చేస్తుంది. మంత్లీ 400 రూపీస్ ఆర్ 500 రూపీస్ అని సంవత్సరానికి ఒక 5,000 రూపాయలతో మనకి డాటా ప్లస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రెండూ వస్తున్నాయి. అలా కాకుండా ఈ ఎంఏ బ్రోకర్ కానీ ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ డాటాకే మంత్లీ ఒక్కొక్క సెగ్మెంట్కి 2,500 ఇలా పే చేయాల్సి ఉంటుంది. ఎంఏ బ్రోకర్ కానీ నింజా ట్రేడర్ కానీ తీసుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ గ్లోబల్ డాటా ఫీడ్స్ అని, తర్వాత కొన్ని వెబ్సైట్స్, కొన్ని డాటా ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళు డాటా కోసం మంత్లీ ఒక్కొక్క సెగ్మెంట్కి, క్యాష్ సెగ్మెంట్కి 2,500, F&Oకి 2,500, కరెన్సీకి 2,500, కమోడిటీకి 2,500 ఇలా ఛార్జ్ చేస్తుంటారు. ఓకే, అందువల్ల మనం 4 సెగ్మెంట్లు కావాలనుకుంటే మళ్ళీ మనం 10,000 రూపాయలు డాటా ఎక్స్పెండ్ చేయాలి, ఎంఏ బ్రోకర్ కాకుండా. ఓకే, అలా కాకుండా ట్రేడింగ్ వ్యూ .com ఉంది, ఇక్కడ ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ. మీరు ట్రేడింగ్ వ్యూ .com లో కానీ investing.com లో కానీ వెళ్ళి అక్కడ మన స్టాక్ నేమ్ కొట్టినట్లయితే మనకి ఆ చార్టింగ్ వచ్చేస్తుంది, ఇది కంప్లీట్లీ ఫ్రీ. అయితే మరి దీనికి, ఇది ఫ్రీ అవుతున్నప్పుడు మరి దీన్ని మనం పెయిడ్ ఎందుకు వాడాలి అంటే, రీజన్ ఏంటంటే ఈ ట్రేడింగ్ వ్యూలో ఏమవుతుందంటే, మనం ఒక బ్రౌజర్ వెబ్ బేస్డ్, అది బ్రౌజర్ క్లోజ్ చేస్తాం అనుకోండి, మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి. రేపు పొద్దున్న మళ్ళీ మీరు ఏం చేయాలి, మొత్తం అన్ని ఆన్ చేసుకోవాలి. అలాగే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇండికేటర్స్కి మీరు లాగిన్ అయినప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో కొన్ని ఇండికేటర్స్ మీకు అలాగే ఉంటాయి, కానీ ఈ మనం డ్రా చేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ ఇవన్నీ కూడా పోతాయి, మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా డ్రా చేసుకోవాలి, అదొక డిసడ్వాంటేజ్. అలాగే ఇంకోటి ఏంటంటే, ట్రేడింగ్ వ్యూ ఫ్రీ అనేది 3 చార్ట్స్ వరకే, అట్ ఏ టైం 3 చార్ట్స్ చూడొచ్చు. మీరు 4th చార్ట్ ఓపెన్ చేశారు అనుకోండి, అది వెంటనే పెయిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, అమ్మ చెప్తుంది, అప్గ్రేడ్ అవ్వమని చెప్తుంది, అని మళ్ళీ మనీ తీయమని అడుగుతాడు వాడు. అంటే అట్ ఏ టైం 3 చార్ట్స్ మాత్రమే చూడడానికి అక్కడ మనకి స్కోప్ ఉంటుంది. 4th చార్ట్ అట్ ఏ టైం ఓపెన్ చేస్తే 3rd ఆల్రెడీ ఉన్నదాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది అంటే మనం ఓపెన్ చేసిన చార్ట్స్ క్లోజ్ అయిపోతాయి, మనం డ్రా చేసుకున్న ఏవైనా టూల్స్ ఏవైతున్నాయి అవి పోతాయి, అండ్ అట్ ఏ టైం 3కి మించి చూడలేము. అలా కాకుండా ఇక్కడ MT4లో అయితే ఏమవుతుందంటే, ఇలాగ అనాలిసిస్ చేసి పెట్టేసుకుంటే ఇంక మీకు పెర్మనెంట్ది, మళ్ళీ మీరు డిలీట్ చేస్తే కానీ ఇవి పోవి. ఎనీ ఇండికేటర్ పెట్టుకున్నా సరే, ఇలా లైన్స్ డ్రా చేసి పెట్టుకున్నా, ఏం చేసినా సరే ఇది ఇంకా పెర్మనెంట్గా ఉండిపోతుంది. ఇలాగ మనం ఇప్పుడు క్లోజ్ చేసి, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, మళ్ళీ ఇక్కడ యూరోయూఎస్డీ, జేపీయూఎస్డీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ.
ఓకే, నేను ఇన్ని చార్ట్లు పెట్టుకున్నాను ఇక్కడ, అన్ని చూడండి. ఇది H1 లో ఉన్నాయి, ఇది M5 లో ఉంది, ఇవి M15 లో ఉన్నాయి. ఓకే, ఇదంతా మీకు తర్వాత చెప్తాను. టాప్ డౌన్ అనాలిసిస్ లో మీకు ఇదంతా వస్తుంది. నేను ఒకే చార్ట్ ని అన్ని ఎందుకు పెట్టుకున్నానంటే H1 టైం ఫ్రేమ్ లో చూసుకుంటాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటాను, 5 మినిట్ ఫైనల్ గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, అందువల్ల ఏంటంటే ఆ ఎనాలిసిస్ కోసం అనేది నేను ఎలా డిఫరెంట్ చార్ట్స్ పెట్టుకుంటాను, ఏ చార్ట్ లో ఏ లైన్ దాటి చేస్తే వాళ్ళకి పర్మనెంట్ ఉండిపోతాయి, మనకి మళ్ళీ మళ్ళీ మారవు. ఇక్కడ ఇది యాక్చువల్ గా ఇవి పైవట్ పాయింట్స్ వాళ్ళకి ఇండికేటర్, ఇది ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసినా సరే మళ్ళీ ఆన్ చేస్తే ఇది ఇలా ఉంటుంది అంతే. ఓకే, సో ఈ విధంగా మనం డ్రా చేసుకున్న లైన్స్ కానీ ఏదైనా సరే పెర్మనెంట్ గా ఉండడానికి MT4 ఇది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు అందరి దగ్గర MT4 ఉంది కదా. యాక్చువల్ గా నేను ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారు. మధ్యలో ఒకసారి యాక్చువల్ గా నేను ఫస్ట్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఆఫర్ కింద ఇస్తాను అన్నాను యాక్చువల్ గా, కానీ 20 ఐడియాస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర, MT4 వాళ్ళ దగ్గర 20 ఐడియాస్ తీసుకున్నాను కాబట్టి 20 ఐడియాస్ ఇచ్చాను. కొంతమంది ఆల్రెడీ అడ్వాన్స్డ్ వాడుతూ ఆల్రెడీ పెయిడ్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకొక ఐడియా అయితే నా దగ్గర ఉన్నట్టుంది, మిగతా ఐడియాస్ ఆల్రెడీ 19 ఐడియాస్ ఇచ్చేసాను. మీలో ఎవరికి లేదనుకుంటే నేను చూస్తాను అది. ఓకే ఫైన్, సో ఇప్పుడు ఇక్కడ చార్ట్ పరంగా వస్తే ఇది MT4 అండి. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా నేను మీకు మొన్న వీడియో పెట్టాను, 5th వీడియో యూట్యూబ్ లో మన వీడియో ఉంది. మొత్తం ప్రాపర్టీస్ అంతా మీరు ఇక్కడ ఫైల్ దగ్గర నుండి ప్రతిదీ అందులో ఈ టూల్స్ ఇవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ వీడియోని మీరు చూసుకోవచ్చు. ఓకే, లెట్ మీ షో యూ వన్స్ అగైన్. మీకు ఆల్రెడీ లింక్ పంపించాను, బట్ వన్స్ అగైన్ ఐ విల్ షో యూ. మీకు బేసిక్ కాన్సెప్ట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఇందులో ఉన్నాయండి, మొత్తం ప్రైస్ యాక్షన్కి సంబంధించి, ఫండమెంటల్ అనాలిసిస్, ఆప్షన్స్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు విజయస్ అకాడమీ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్స్లోకి వెళ్ళినట్లయితే ప్లేలిస్ట్స్లో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఈ ప్లేలిస్ట్లో మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే బాటమ్ నుండి చూసుకుంటే మీకు మొత్తం సీక్వెన్షియల్గా ఉంటాయి వీడియోస్, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక్కడ నుండి కింద నుండి వరాసగా ఇదేంటంటే ముందు ఫస్ట్ పెట్టలేదు కాబట్టి తర్వాత అది మధ్యలోకి వెళ్ళింది తప్ప మిగతావన్నీ మీకు ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, MT4 ఇన్స్టలేషన్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, 5th వీడియో, ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా మొత్తం ఈ ప్రాపర్టీస్ అన్నీ తెలుస్తాయి. ఓకే, ఇవన్నీ కూడాను. కాకపోతే ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఇస్తున్నది ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే, మీరు ఏదైనా కొత్త చార్ట్ ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు ఇదిగోండి ప్లస్ ఉంది కదా, క్రియేట్ ఏ న్యూ చార్ట్ ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుందండి. ఇది మార్కెట్ వాచ్, అంటే ఆస్క్ ప్రైస్, బిడ్ ప్రైస్ ఇవి కనిపిస్తుంటాయి ఇక్కడ మనకి. ఓకే, మీలో ఎవరికైనా మొత్తం చార్ట్లు కనిపించట్లేదు అనుకోండి, ఇందులోన మొత్తం చార్ట్స్ కనిపించకపోతే ఇక్కడ ఈ మార్కెట్ వాచ్ ఉంది కదా, ఇది Ctrl+M అండి. ఇది ఒకసారి Ctrl+M నొక్కితే పోతుంది, ఇంకోసారి Ctrl+M నొక్కితే వస్తుంది. ఓకే, ఇది మార్కెట్ వాచ్ అంటాం. ఈ బిడ్ ఆస్క్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఇది, దీని మీద రైట్ క్లిక్ చేసి మిడిల్లో ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి ఇక్కడ హైడ్ ఆల్ షో ఆల్ అని ఉంటుంది. ఇక్కడ షో ఆల్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, ఇది మీకు మొత్తం ఇక్కడ అన్ని కనిపిస్తాయి. అదే ఇక్కడ మీకు ఇక్కడ వస్తాయి, ఇక్కడ చూడండి, యూరో USD, GBP USD ఇవన్నీ కరెన్సీస్ ఇవి. ఇక్కడ ఫారెక్స్ మేజర్ ఇది, కరెన్సీ, మెటల్స్ ఇవి కూడా ఇంటర్నేషనల్ తాలూకు. XAUSD అంటే గోల్డ్ అండి యాక్చువల్గా. ఓకే, ఇంటర్నేషనల్ పరంగా. ఓకే, అలాగే ఇక్కడ ఇవి ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటాయి, అంటే ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీక్లీ ఆప్షన్స్ ఉంటాయండి, ఎన్ని ఉండవు, మీరు ఇవి కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాగే కరెన్సీస్ ఇవి, ఇండియన్ కరెన్సీస్, MN ఉంది కదా, USD INR, GBP INR ఇవి. ఓకే, కమోడిటీస్ ఇక్కడ చూడండి, ఇది MCX మన ఇండియన్ సాల్క్ ఇది. ఇక్కడ MGL అంటే గోల్డ్, MSIL అంటే సిల్వర్, ఓకే, MCR అంటే క్రూడ్ ఆయిల్, అలాగే న్యాచురల్ గ్యాస్, MNAG అనేది న్యాచురల్ గ్యాస్ అండి. ఓకే, ఇలాగా మీకు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఏదైనా చార్ట్ కావాలనుకుంటే ఇక్కడ MCX కావాలనుకుంటే MCX లోకి వెళ్ళి ఇలా ఇందులోకి వెళ్ళిన తర్వాత MNAG ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇదిగోండి ఇక్కడ చార్ట్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు ఎన్ని చార్ట్లు అయినా పెట్టుకోవచ్చు, అంటే అలాగే ఎన్నైనా అన్నామని 20-30 పెట్టుకోండి, సాఫ్ట్వేర్ హ్యాంగ్ అయిపోతుంది. ఒక 10-15 చార్ట్ల వరకు పెట్టుకోవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, NSEFO అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది స్పాట్, క్యాష్ మార్కెట్ స్టాక్స్ అన్నీ ఇందులో ఉంటాయి. క్యాష్ మార్కెట్కి పక్కన సింబల్ ఇలా హ్యాష్ ట్యాగ్ ఉంటుందండి,
ఫ్యూచర్స్ కి పక్కన ఏముండదు, డైరెక్ట్ ఇలా కనిపిస్తుంది. ఓకే, క్యాష్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టాక్ ఈ స్పాట్ తాలూకా చార్ట్స్ పెట్టుకోండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ చార్ట్స్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కొన్ని ఉంటాయి, మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ ఆ ఫస్ట్ లెటర్ని అలా టైప్ చేస్తుంటే, మీకు సపోజు ఇన్ఫోసిస్ కావాలనుకోండి, ఇక్కడ లేదు, ఇక్కడ మీరు దీన్ని ఇలా స్క్రోల్ చేయొచ్చు, ఇక్కడ ట్రయాంగిల్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇలా పైకి తీసుకెళ్ళొచ్చు, ఇది ఒక ఆప్షన్. అది లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఇలాగ ఎన్ఎస్సీ F1 ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కావాలంటే అది, ఇన్ఫోసిస్ కావాలనుకోండి అయి పెట్టారు అనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత ఐడిబిఐ, ఐడియా, ఐజిఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐఓసి, ఐటీసీ, ఇండియా బుల్ హౌసింగ్, ఇన్ఫ్రాటెల్, ఇన్ఫి. ఇప్పుడు మీరు ఎంటర్ కొట్టారనుకోండి ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది. ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే, ఎంటర్ బటన్ క్లిక్ చేసినా లేదు ఇక్కడ ఇన్ఫి బటన్ ఇలాగ క్లిక్ చేసినా సరే ఇన్ఫోసిస్ చార్ట్ మీకు వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ఏ చార్ట్ కావాలన్నా ఆ చార్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది హైడాల్లో ఉందనుకోండి, బై డిఫాల్ట్ అందరికీ హైడాల్లో ఉంటుంది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి అన్ని ఎగిరిపోయాయి మార్కెట్ వాచ్లో, ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అన్నీ కనిపించవు, కొన్నే కనిపిస్తాయి. ఇదిగోండి కొన్నే కనిపిస్తున్నాయి, యాక్చువల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి కూడా కనిపించవు, ఇది ఇన్ఫీ ఇవి కూడా, ఇవి ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి చూడండి ఇక్కడ ఇన్ఫీ, నాగి న్యాచురల్ గ్యాస్, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత నిఫ్టీ, యూరో ఎస్డి, జీబీపీఎస్డి, ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నాయి, లేకపోతే ఇవి కూడా కనిపించవు, చాలా తక్కువ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి మీకు ఇవే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇవి మళ్ళీ కావాలనుకుంటే ఏం లేదు, రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి షో ఆల్ క్లిక్ చేయండి, మొత్తాన్ని వచ్చేస్తాయి. ఓకే, అందువల్ల చార్ట్స్ ఎవరైనా కనిపించట్లేదని, నాకు కనిపించలేదని అనుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇక్కడ హైడాల్ షోల్లో మీకు మొత్తం అన్ని కూడా ఉంటాయండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చార్ట్ మీకు బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మీకు ఈ ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఈ 5th వీడియోలో దీన్ని ఎలాగ ప్రాపర్టీస్ కస్టమైజ్ చేసుకోవాలో చూపించాను, కానీ ఇక్కడ మీకు ఒకసారి క్విక్గా చూపించేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బార్ చార్ట్లో, ఇది బార్ చార్ట్, ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇది లైన్ చార్ట్, క్యాండిల్ స్టిక్లో పెట్టుకోండి. ఇక్కడ ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ లెవెల్లో, ఇది ఇక్కడ 5 లెవెల్స్ ఉంటాయండి ఇంతవరకు, అంటే ఇది ఇది 5th లెవెల్, ఇది 4, 3, 2, 1, 0. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఉంటే మన క్యాండిల్స్ కనిపించబండి, అందువల్ల ఎప్పుడు కూడాను 3rd లెవెల్ పెట్టుకోండి, ఇలాగ ఈ 3rd లెవెల్ పెట్టుకుంటే క్యాండిల్స్ క్లియర్గా కనిపిస్తాయి. అలాగే ఈ క్యాండిల్స్ ఇలా ఉంచే కంటే ఇది గ్రిడ్ అండి, ఇది ఇదిగోండి ఇది అంత లైన్స్ ఉన్నాయి కదా, ఇది గ్రిడ్ అంటాం. కంట్రోల్ జీ నొక్కితే గ్రిడ్ పోతుంది, మళ్ళీ కంట్రోల్ జీ నొక్కితే గ్రిడ్ వస్తుంది. ఓకే, గ్రిడ్ వస్తే గ్రిడ్ తీసేద్దాం, మనకు అవసరం లేదు. అలాగే ఈ క్యాండిల్స్ కలర్ మార్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, అంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళమంటే రైట్ క్లిక్ చేయండి చార్ట్ మీద, ఎక్కడైనా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్, లేదంటే డైరెక్ట్ F8 కొట్టండి. ఓకే, ఇక్కడ బార్ అప్, బార్ డౌన్, బుల్ క్యాండిల్, బియర్ క్యాండిల్ ఉంది. బార్ అప్ అంటే ఈ చుట్టూ ఉన్న బార్డర్ అండి, బార్ అప్ బార్ డౌన్ అంటే ఈ చుట్టూ ఉన్న బార్డరు. సో చుట్టూ ఉన్న బార్డర్ పైకి వెళ్ళేదానికి లైమ్ ఉంది, కిందకి వచ్చేదానికి రెడ్ లైమ్ ఉంది, దాన్ని రెడ్ చేసేద్దాం, అంటే కిందకు వచ్చేది రెడ్ కింద వస్తుంది. అలాగే బుల్ క్యాండిల్ అనేది పై లోపల ఉన్న స్టఫ్ అనమాట, ఈ లోపల ఉన్న కలర్, ఇది ఇక్కడ బ్లాక్ ఉంది, కిందకు వచ్చేది వైట్ ఉంది. ఓకే, సో దీన్ని కూడా ఏంటంటే బుల్ క్యాండిల్ని కంప్లీట్ గా లైమ్ చేసేద్దాం, బియర్ క్యాండిల్ని కంప్లీట్ గా రెడ్ చేసేద్దాం. ఇక్కడ మీకు ప్రీవ్యూ కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది చార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చార్ట్ షిఫ్ట్ బటన్స్ అండి ఇవి చూడండి, ఇది స్క్రోలు, ఇది చార్ట్ షిఫ్ట్. ఈ స్క్రోల్ అనేది ఎప్పుడు ఇలా ఆఫ్లో పెట్టుకోండి, ఈ స్క్రో ఈ చార్ట్ షిఫ్ట్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది స్క్రోల్ అనేది చార్ట్ని ఇలా జరుపుతుంటే అది ఈ స్క్రోల్ ఆన్లో ఉంది అనుకోండి, ఇలాగా మనం జరుపుతుంటే మళ్ళీ వచ్చేస్తుంటుంది, వదిలితే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంటుంది యాక్చువల్గా ఇది స్క్రోల్ ఇది. ఓకే, అలాగే ఇది షిఫ్ట్ అనేది ఏంటంటే చార్ట్ను ఇలా చివరికల్లా ఉంచుతుంది అనమాట, ఇది చివరికల్లా ఉంచినప్పుడు మనకి అనాలిసిస్కి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంకొకసారి ఇది క్లిక్ చేస్తాం అనుకోండి, ఇలా ఉంటుంది అంటే మనకు కొద్దిగా స్పేస్ ఉంటుంది, మనం అనలైజ్ చేయడానికి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది, చార్ట్ క్యాండిల్స్ నడవడానికి మనకి టైం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నా ఏవైనా సరే ఇలా క్లియర్ కట్గా మనకి లైన్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, అందువల్ల ఇప్పుడు కూడాను ఇక్కడ ఇది స్క్రోల్ బటను ఎప్పుడు ఆఫ్లో పెట్టుకోండి, షిఫ్ట్ బటన్ ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఒకవేళ ఇప్పుడు ఏ టైం ఫ్రేమ్లో ఉన్నాం, 1 అవర్లో ఉన్నాం,
ఫిఫ్టీన్ మినిట్స్ లో పెట్టాం అనుకోండి, టైం ఫ్రేమ్స్ అండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ M1, M5, M15, M30, H1, H4, డైలీ, D1 అంటే డైలీ, W1 అంటే వీక్లీ, M1 అంటే మంత్లీ, ఇవి ఉన్నాయి కదా. ఇవి మన తాలూకా ట్రేడింగ్ స్టైల్ని బట్టి మనం ఏ ట్రేడ్ చేసుకు ఏ టైం ఫ్రేమ్ పెట్టాలనేది డిసైడ్ అవుతామండి. ఒకవేళ మీరు ఎవరైనా ఇన్వెస్టర్ అయ్యుండి క్యాష్ మార్కెట్లోనే ట్రేడింగ్ చేశారనుకోండి, ఇన్వెస్టర్ అంటే లాంగ్ టర్మ్, నేను ఒక ట్రేడ్ తీసుకుంటే 2 నెలలు 3 నెలల వరకు దాని జోలికి వెళ్ళనండి, ఒక 6 నెలలు అయినా వదిలేస్తాను అనుకుంటే మీరు ఇన్వెస్టర్ కింద లెక్క. అట్లాంటప్పుడు మీరు చూసుకోవాల్సింది డైలీ టైం ఫ్రేమ్. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉందనుకుంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ అనమాట. మీరు ఏదైనా ఆపర్చునిటీ చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటారు ఇన్వెస్టర్స్ అయితే, గుర్తుపెట్టుకోండి. క్యాష్ మార్కెట్లో ఇన్వెస్టర్గా పెట్టుకొని 2 నెలలు 3 నెలలు 6 నెలలు వదిలేస్తాను అనుకునే వాళ్ళకి ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. దీంట్లో H4కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు 4 అవర్స్ టైం ఫ్రేమ్కి, ఎందుకంటే ఇండియన్ మార్కెట్ 9:15 ఓపెన్ అయితే 3:30 క్లోజ్ అయిపోతుంది, అంటే 6 అవర్స్ అండ్ 15 మినిట్స్. మనం 4 అవర్స్ క్యాండిల్స్ పెట్టాం అనుకోండి, ఒక 4 గంటల క్యాండిల్ ఇంకో 2.5 గంటల 45 నిమిషాల క్యాండిల్ వస్తుంది. ఆ మాత్రం దానికి 4 అవర్స్ ఎందుకు, 2 క్యాండిల్స్ కూడా పూర్తిగా రావు. అందువల్ల అయితే డైలీ, లేదనుకుంటే 1 అవర్. 1 అవర్ లో చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ మీకు కంట్రోల్ వై అనేది పీరియడ్ సెపరేటర్ అండి. ఇదిగోండి, అంటే ఇది పీరియడ్ సెపరేట్ చేస్తుంది, అంటే ఇది ఈ రోజు ఓపెనింగ్ అనమాట, ఇది నిన్నటి ఓపెనింగ్, ఇది ఇలాగా వీక్లీ డైలీ ఓపెనింగ్స్ మనకు చూపిస్తాయి టైం ఫ్రేమ్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఓపెనింగ్ అనమాట, అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఆరు ఫుల్ గంటలను ఒక పావు గంట, ఓకే. అంటే ఇక్కడికి అంటే ఎవ్రీడే 7 క్యాండిల్స్ వస్తాయి, ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు. 1 అవర్ టైం ఫ్రేమ్ ఎవరికి అంటే పొజిషనల్ ట్రేడర్, అంటే ఒక 1 వీక్ ఉన్నా పర్వాలేదు, 10 డేస్ ఉన్నా పర్వాలేదు, 15 డేస్ ఉన్నా పర్వాలేదు, ఒక 1 మంత్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇది. అంటే క్యాష్ మార్కెట్లో కావచ్చు, ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయినా మంత్లీ కాంట్రాక్ట్ తీసుకున్నారు అనుకోండి, అట్లాంటి వాళ్ళు నేను లాంగ్ టర్మ్ ఉంచుతానండి అనుకునే వాళ్ళు స్వింగ్ ట్రేడర్ లేదా పొజిషనల్ ట్రేడర్ కింద లెక్క వాళ్ళు 1 అవర్ టైం ఫ్రేమ్లో వేసుకోవచ్చు పొజిషనల్ వాళ్ళు, ఓకే. అంటే వీళ్ళు ఎవరంటే నాకు మరీ అంత ఎక్కువ టైము ఉండదు, అలాగని పర్వాలేదు అప్పుడప్పుడు నేను చార్ట్ చెక్ చేయగలను అనుకునే వాళ్ళు ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత నేను జనరల్గా 30 మినిట్స్ చూడను, కొంతమంది చూస్తారు 15 మినిట్స్ చూస్తాను, ఎందుకంటే 15 మినిట్స్ 30 మినిట్స్కి ఒక లెవెలే, 30 మినిట్స్కి 1 అవర్కి ఒక లెవెలే. అందువల్ల అంటే 15 మినిట్స్ అంటే మినిమం మధ్యలో 4 లెవెల్స్ ఉన్నాయి, అంటే 1 అవర్ క్యాండిల్స్కి బదులుగా 15 మినిట్స్ 4 క్యాండిల్స్ వస్తాయి. సో ఇటు చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే 15 మినిట్స్లో ఇక్కడ మనకి ఒక రోజులో మొత్తం 25 క్యాండిల్స్ వస్తాయి. ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసం, అంటే ఒక 2 రోజులు 3 రోజులు 5 రోజులు నడిచినా పర్వాలేదు అనుకునే వాళ్ళు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను టైం ఫ్రేమ్ పెట్టినప్పుడు చూడండి క్యాండిల్స్ ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మా ముందుకు తేవాలంటే 2 మార్లు ఈ చార్ట్ షిఫ్ట్ నొక్కండి, ఒకసారి నొక్కితే ఎడ్జికి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి నొక్కితే మీకు ఇలా వస్తుంది, ఓకే. సో ఈ విధంగా ఈ చార్ట్ షిఫ్ట్ బటన్ని చాలా ఎక్కువగా వాడతామండి మనం టైం ఫ్రేమ్ మారిన ప్రతిసారి. ఇప్పుడు సపోజ్ మళ్ళీ 1 అవర్కి వచ్చాననుకోండి, ఇక్కడికి వెళ్ళిపోయింది, అప్పుడు మళ్ళీ దీన్ని జరపాలనుకుంటే 2 మార్లు ఫాస్ట్గా క్లిక్ చేయండి చాలు. లేదు 5 మినిట్స్ పెట్టాను, మళ్ళీ ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది, 2 మార్లు క్లిక్ చేయండి చాలు వచ్చేస్తుంది, ఓకే. సో ఫైనల్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడతారండి, ఓకే. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, మీకున్న టైంని బట్టి కంప్లీట్గా సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అడపాదడప ఒక 1/2 గంటకి 1/2 గంటకి నేను చూసుకోగలను, అంటే నేను ఆఫీస్లోనో షాప్లోనో ఉన్నాను, ఆ మధ్య మధ్యలో నేను సిస్టమ్ చూసుకోగలను అనుకునే వాళ్ళు 15 మినిట్స్ లేదా 1 అవర్. ఇన్వెస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా డైలీ టైం ఫ్రేమ్. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. రేపు మీరు నాకు టాస్క్ ఏంటంటే మీరు అందరూ కూడాను నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఏమని పెట్టాలంటే మీరు ఏ టైప్ ట్రేడరు, స్వింగ్ ట్రేడరా, పొజిషనల్ ట్రేడరా, లేదా ఇంట్రాడే ట్రేడరా. ఒకవేళ మీరు ఏ ట్రేడర్ అయితే ఆ ఏ టైం ఫ్రేమ్ వాడతారో కూడా నాకు మెసేజ్ పెట్టండి. అంటే ఐ ఆమ్ స్వింగ్ ట్రేడర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఐ ఆమ్ ఇంట్రాడే ట్రేడర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్, ఐ ఆమ్ పొజిషనల్ ట్రేడర్ 1 అవర్ టైం ఫ్రేమ్, ఐ ఆమ్ ఇన్వెస్టర్ డైలీ టైం ఫ్రేమ్, ఇలాగా మీరు నాకు వాట్సాప్ పెట్టాలి, ఓకే. ఆ వాట్సాప్కి నేను వేరే నెంబర్ ఇస్తాను, ఇప్పుడు నాది వాడుతున్నది కాకుండా ఇంకొక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఎందుకంటే ఆ అనాలిసిస్కి చాలా ఇవి వచ్చేస్తున్నాయి. ఆ నెంబర్లో మీరు
నాకు వాట్సాప్ చేద్దరు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి నేను చెప్తాను, నేను మీకు పర్సనల్ మీటింగ్లో మీకు అది మెసేజ్ పెడతాను. ఆ మెసేజ్కి ఆ వాట్సాప్కి నాకు మీరు ఇంక నుండి ఎనీ టాస్క్ ఏదైనా దానికి నాకు పంపించాలి. ఓకే, సో అదండి. సో ఈ విధంగా టైం ఫ్రేమ్ చెక్ చేసుకోండి, ఇలాగా ఈ ఓపెన్ ఆల్ ఈ షార్ట్స్ అన్ని కూడా ఇలా పెట్టుకోండి. సో రేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ వీడియో చూస్తూ నేను ఇలా కలర్స్ మాడిఫై చేశాను కదా, ఇలా మాడిఫై చేసి అంటే ఇప్పుడు ఈ చార్ట్కి మార్చాను నేను, మళ్ళీ ఈ చార్ట్కి మార్చాలంటే మళ్ళీ మార్చాలా, మళ్ళీ ఈ చార్ట్కి ఒక ఇంకో చార్ట్ పెట్టానంటే మళ్ళీ మార్చాలా, అలా అవసరం లేకుండా దీన్ని మీరు ఒక టెంప్లెట్ కింద సేవ్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఆల్రెడీ ఇక్కడ టెంప్లెట్ కింద సేవ్ చేశాను. ఇది టెంప్లెట్స్ అండి, చూడండి ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది బటను. అంటే మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో దాన్ని ఒక టెంప్లెట్ కింద సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిలోకి వెళ్ళి సేవ్ టెంప్లెట్ అని మీరు ఏదైనా సేవ్ చేసుకోండి. నేను దాన్ని జనరల్గా బేసిక్ అని సేవ్ చేస్తాను. బేసిక్ అంటే బేసిక్ టెంప్లెట్ కింద నేను ఇప్పుడు సేవ్ చేసి పెట్టేశాను ఆల్రెడీ ముందుగానే. ఉదాహరణకి మీకు కొంచెం చెప్తున్నా, ఇప్పుడు నేను ఒకసారి దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రైస్ సెషన్ కాబట్టి ఏపీఏ అని పెడతాను, ఏపీఏ అని పెట్టాను నేను. ఓకే, ఇలా మీకు నచ్చింది బేసిక్ అని మీరు సేవ్ చేసుకోండి, ఎందుకంటే అన్నిటికీ బేసిక్ టెంప్లెట్ ఇది. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది బేసిక్ కింద ఏపీఏ కింద సేవ్ చేశాను. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్లో నాకు అనాలిసిస్ కావాలి, మళ్ళీ సేమ్ మార్చాలి, ఎంత ఇవన్నీ మార్చక్కర్లే, డైరెక్ట్గా ఇక్కడ టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏపీఏ అని పెట్టాను కదా, ఏపీఏ ఇది క్లిక్ చేస్తే ఆ టెంప్లెట్ సేవ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది, మళ్ళీ దీన్ని ఒకసారి ఈ షిఫ్ట్ బటన్ 2 ప్రెస్ చేస్తే నార్మల్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు అందరూ కూడాను బేసిక్ అని సేవ్ చేసుకోండి. సో రేపు మీకు అందరికీ టాస్క్ ఏంటంటే, ఒకటి మీరు ఎనీ చార్ట్ ఒక చార్ట్ ఓపెన్ చేసి ఇలాగ కలర్ మాడిఫికేషన్ చేసుకోండి. ఆ బుల్ క్యాండిల్కి, పైకి వెళ్ళే క్యాండిల్కి లైమ్ కలరు, కిందకు వచ్చే క్యాండిల్కి గ్రీన్ కలర్ రెడ్ క్యాండిల్ పెట్టండి. లైమ్ అనేది ఉంటుంది, ఆ లైమ్ అండ్ రెడ్ పెట్టుకోండి. ఓకే, ఇది పెట్టి ఒక స్క్రీన్ షాట్ని తీసి నేను పంపించిన మెసేజ్ యొక్క వాట్సాప్లో మీకు ఒక నెంబర్ పెడతాను, దానికి వాట్సాప్ పెట్టండి, స్క్రీన్ షాట్స్ తీయండి, స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. ఇది ఫస్ట్. రెండోది ఏంటంటే, మీరు ఏ టైప్ ట్రేడరు, ఐఎమ్ చెప్పాను కదా ఈ స్వింగ్ ట్రేడరా పొజిషన్లో, అది నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు ఎవరికైనా స్క్రీన్ షాట్ తీయడం రాకపోతే, ఎవరికైనా ఒకవేళ స్క్రీన్ షాట్ తీయడం రాదనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీ తాలూకా కీబోర్డ్లో, ఇప్పుడు ఉంది కదా మీ కీబోర్డ్లో PRTSCR అని కానీ PRTS అని కానీ ఉంటుంది, టాప్లో పైన కీబోర్డ్లో టాప్లో సెకండ్ హాఫ్లో రైట్ సైడ్న PRTSCR అని ఉంటుందండి, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది కాపీ అయిపోతుందండి స్క్రీన్. అయిపోయిన తర్వాత మీరు విండోస్ 7 వాడినా 10 వాడినా ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి పెయింట్ అని కొట్టండి, PAINT. ఓకే, విండోస్ 10 కానీ వాడినట్లయితే పెయింట్ 3D అని వస్తుంది, ఒకవేళ విండోస్ 7 కానీ వాడినట్లయితే పెయింట్ అని వస్తుంది, మీకు ఏదైనా పర్వాలేదు. ఓకే, ముందు నేను పెయింట్ 3D చూపిస్తాను, చూడండి. పెయింట్ 3D క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు Ctrl V పెడతాను నేను, Ctrl V అండి, Ctrl V అంటే పేస్ట్ అన్నమాట, చూడండి ఆ స్క్రీన్ ఇక్కడికి వచ్చింది. ఓకే, దీనిలో ఇప్పుడు ఏదైనా మనం టెస్ట్ ఇవ్వాలనుకుంటే టెస్ట్ ఇచ్చుకోవచ్చు, దీన్ని సైజ్ తగ్గించాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రాప్ చేయాలనుకుంటే ఇదిగోండి, ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, ఈ క్రాప్ బటన్ క్లిక్ చేశాను, ఇప్పుడు ఇదిగోండి 4 వైపులా హైలైట్ అయ్యి ఉంది. ఇక్కడ దీన్ని ఆ సర్కిల్ ఉందని పట్టుకొని మనకి ఎంతవరకు క్రాప్ చేయాలంటే అంతవరకు, నాకు చార్ట్ మాత్రం చాలు, అలాగే పైన ఇదంతా అవసరం లేదు, ఇంతవరకు వస్తే చాలు. టైం ఫ్రేమ్ నాకు కనిపించినట్లు మాత్రం పెట్టండి, ఎప్పుడైనా సరే చార్ట్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, టైం ఫ్రేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి, అవి కనిపించినట్లు పెట్టి. సో ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత డన్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఇది అయిపోయింది. దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు, Ctrl S నొక్కి ఇప్పుడు ఇదేంటిది బేసిక్ చార్ట్ అని మీరు సేవ్ చేసుకుంటారు. రేపు ఎప్పుడైనా మీరు ఒక ఇన్ఫోసిస్ చార్ట్ చేశారనుకోండి, ఇన్ఫోసిస్లో నేను ఒక అనాలిసిస్ చెప్పాను, సపోజ్ ఇన్ఫోసిస్లో ఒక డైవర్జెంట్ స్ట్రాటజీ చెప్పాను అనుకోండి, లేదంటే ఆ ఇన్ఫోసిస్లో డైవర్జెంట్ స్ట్రాటజీ నేను చెప్పినప్పుడు ఇన్ఫోసిస్ డైవర్జెన్స్ అని చెప్పేసి మీరు అక్కడ నేమ్ పెట్టుకొని దాన్ని సేవ్ చేసుకోండి సిస్టమ్ మీద. ఓకే, Ctrl S పెడితే ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది, ఆ నేమ్ ఇచ్చి మీరు ఎక్కడ సేవ్ చేయాలంటే అక్కడ డెస్క్టాప్ అయితే డెస్క్టాప్, లేదంటే స్టాక్ మార్కెట్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి.
ఇప్పుడు చూడండి నేను కంటెంట్ అని పెట్టుకున్నాను ఫోల్డర్ ని, ఇలాగన్నీ వదిలి నేను పెట్టుకుంటాను, మళ్ళీ మళ్ళీ వెతుక్కునే పని లేకుండా. ఇక్కడ మీరు నా నేమ్ పెట్టి దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకవేళ మీ దీంట్లో విండోస్ 7 కానీ ఏదైనా ఉంది అనుకోండి, అప్పుడు పెయింట్ తీసుకోండి. పెయింట్ ఇది 2 ఇంచుమించు ఒకలాగా ఉంటుంది, అది పెయింట్ 3D అనేది కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట అది. సో ఇక్కడ మళ్ళీ కంట్రోల్ వీ నొక్కాం అనుకోండి, ఇది వచ్చింది. ఇది అయితే ఏంటంటే ఇది కొద్దిగా పెద్దది కనిపిస్తుంది. ఓకే, దీన్ని మళ్ళీ మీరు ఇక్కడ ఏమన్నా మాడిఫికేషన్స్, ఇక్కడ డైరెక్ట్గా క్రాపింగ్ ఆప్షన్ ఇక్కడ ఉండదండి, అది మళ్ళీ వేరే ఆప్షన్లో ఓపెన్ విత్లోకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అందువల్ల పెయింట్ 3D పెట్టుకుంటే పెట్టుకోండి, బెటర్ అది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కంట్రోల్ ఎస్ పెట్టి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ మీరు ఏదైనా టెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీకు ఇదిగోండి, ఇక్కడ టెస్ట్ ఇక్కడ ఏ ఉంది కదా, దీన్ని పెట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఏదైనా టెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇదేంటిది చార్ట్, ఇది న్యాచురల్ గ్యాస్. సపోజ్ న్యాచురల్ గ్యాస్, యాక్చువల్గా నేను మీకు బేసిక్స్ డౌట్స్ ఎవరికి రాకుండా చెప్తున్నానండి, వీలైనంత వరకు ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్. మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళని అడిగి చెప్తారు. బికాజ్ అంటే మీకు మళ్ళీ ఎవ్రీడే ఇబ్బంది అవ్వకూడదని నేను ఇప్పుడు వీడియోలో మీకు చూసి చూపిస్తాను తప్ప, ఇది నేను మీకు చెప్పుకుంటూ కూర్చోలేను. ఓకే, నాకు స్క్రీన్ షాట్ తీయడం రావట్లేదండి, పెయింట్లు మాడిఫై చేయడం రావట్లేదండి, ఇట్లాంటివి మాత్రం మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అది నేను ఇప్పుడు మీకు ఒకసారి బేసిక్స్ మీ చూపించేస్తాను. ఇలాగా మీరు ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసి పెట్టుకోవచ్చు, దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు ఎవ్రీడే చేయాల్సిన పని అండి. ఎందుకంటే ఇది ఎవ్రీడే మీరు ఇంక నుండి ప్రతిరోజు మీకు ఇట్లాంటి అసైన్మెంట్స్ ఇస్తాను, మీరు ప్రింట్ వీటిని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవాలి. అలాగే మీలో చాలా మందికి వెబ్ వాట్సాప్ మీకు తెలుసు, web.whatsapp.com ఇది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ రైట్ సైడ్లో మీకు సెట్టింగ్స్ దీని దగ్గర వెబ్ వాట్సాప్ అనే ఆప్షన్ అక్కడ ఉంటుందండి. ఓకే, అప్పుడు మీకు ఒక స్కానర్ వస్తుంది, ఈ రైట్ సైడ్ 3 బటన్స్ ఉంటాయి కదా, ఆ 3 బటన్స్ క్లిక్ చేస్తే థర్డ్ వన్ వాట్సాప్ వెబ్ అని ఉంటుందండి. వెబ్ అని క్లిక్ చేస్తే మీకు ఒక స్కానర్ వస్తుంది. ఇక్కడ ఈ వెబ్ డాట్ వాప్ ఈ బ్రౌజర్లో కూడా మీకు ఆ స్కానర్ మీకు ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఇది అక్కర్లేదు. నార్మల్గా అయితే ఫస్ట్ చేసినప్పుడు అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ స్కానర్ని మన తాలూకా దీని నుండి స్కాన్ చేసాం అనుకోండి, ఆ స్కాన్ చేసినట్లయితే మీకు ఇక్కడ బ్రౌజర్లోకి మీకు వాట్సాప్ వచ్చేస్తుంది. ఓకే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ 15 డేస్ వెబ్ వాట్సాప్ యూజ్ చేయండి. బికాస్ మీరు కంప్యూటర్లో ఇప్పుడు ఏమన్నా ఇలా స్క్రీన్ షాట్స్ తీశారు కదా, ఈ కంప్యూటర్లో స్క్రీన్ షాట్ తీస్తే మళ్ళీ వాట్సాప్ చేయాలంటే మీకు పెద్ద పని అవుతుంది మామూలుగా అయితే మొబైల్లోనే అయితే. అదే వెబ్ వాట్సాప్ అనుకోండి, ఇక్కడ నుండే మీరు ఏదైనా పంపించాలనుకుంటే ఏదైనా ఆ చాట్ ఓపెన్ చేసుకుని, సపోజ్ నేను ఇప్పుడు ఇది ఉన్నది, ఇక్కడ ఏదైనా నేను కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా అటాచ్ చేసేయచ్చు. ఇక్కడ నుండి డైరెక్ట్గా అటాచ్ చేసేసి మీకు పంపించడానికి నాకు స్కోప్ ఉంటుంది అన్నమాట అది. ఓకే, ఆ విధంగా ఇక్కడికిక్కడ మనం అటాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెబ్ వాట్సాప్ ఈ 15 డేస్ అందరూ కూడా కంపల్సరీగా వాడండి, సిస్టమ్ వాడిన ప్రతి ఒక్కరు కూడా వెబ్ వాట్సాప్ వాడండి. ఓకే, అదండి. సో వెబ్ వాట్సాప్ వాడడం, అలాగే ప్రింట్ స్క్రీన్స్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని ఎవ్రీడే నాకు ప్రింట్స్ స్క్రీన్ షాట్స్ తీసి పంపించు. అండ్ అఫ్ కోర్స్ మీరు చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఒక్కరు ఉన్నా సరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ మీదే నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్పానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు మీకు ఈ టాపిక్ మీద ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే నాకు రేపు మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో తాలూకా లింక్ పంపిస్తాను. ఓకే, ఆ వీడియో లింక్ని మీరు క్లిక్ చేసి చూసుకుని మీరు వీడియో మళ్ళీ రేపు చూడొచ్చు. ఓకే, నేను మీకు ప్రతిది అందరికీ కూడాను బ్రాడ్కాస్టింగ్ గ్రూప్ క్రియేట్ చేశానండి. సో మీరందరూ నా నెంబర్ సేవ్ చేసుకుంటేనే నేను పంపించే మెసేజ్ మీకు వస్తుంది. అఫ్కోర్స్ అందరూ సేవ్ చేసుకున్నారు వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, బట్ ఎప్పుడైనా మొబైల్ మారడం కానీ ఏదైనా ఇమీడియట్లీ సేవ్ మై నెంబర్, లేదనుకుంటే కమ్యూనికేషను కట్ అయిపోతుంది మళ్ళీ మీరు చెప్తే తప్ప. ఒకవేళ మొబైల్ నెంబర్ మారినా ఏదైనా సరే ప్లీజ్ ఇంటిమేట్ మీ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చండి. సో రేపటి మీ టాస్క్ ఏంటంటే
మీరు ఇప్పుడు ఎవరైతే ఎంటీ ఫోర్ అందరూ ఉన్నారో అందరూ కూడాను ఇలాగ దీన్ని బేసిక్ చార్ట్ కింద దీన్ని ఇలా కన్వర్ట్ చేసి ఈ చార్ట్ ని నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే మీరు ఏ టైప్ ట్రేడరో నాకు మెసేజ్ పెట్టండి. ఏ నెంబర్కి మెసేజ్ పెట్టాలనేది మాత్రం నేను మీకు వేరే నెంబర్ మీకు పెడతాను, ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఈ 15 డేస్ ఆ నెంబర్కే చార్ట్ చేయండి. ఆ 15 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్తో మీకు పని లేదు, మళ్ళీ రెగ్యులర్గా నా నెంబర్తోనే ఇప్పుడున్న నేను మీకు కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు కమ్యూనికేట్ చేసేది ఈ నెంబర్ నుండే కమ్యూనికేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే దాని నుండే చేస్తాను, మీరు నాకు పంపించేది మాత్రం ఆ నెంబర్కి షేర్ చేస్తారు. విజిఎస్ అకాడమీ ఆఫీస్ అని పెట్టుకో, సేవ్ చేసుకోండి దాన్ని, సో దట్ యూ కెన్ సెండ్ దట్ ఫైల్ టు దట్ పర్టికులర్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ పరంగా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు టాపిక్కే అన్మ్యూట్ చేసి మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. విజయ్ అండి. విజయ్ చెప్పండి సార్. పొజిషనల్ ట్రేడింగ్ కి స్వింగ్ ట్రేడింగ్ కి డిఫరెన్స్ ఏంటి? పొజిషనల్ ట్రేడింగ్ అంటే సాధారణంగా స్వింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏ రోజు పొజిషన్ ఆ రోజు క్లోజింగ్ అయిపోవడం అండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే 2 డేస్ నుండి 5 డేస్ అంటే ఇంచుమించు ఆ వీక్ లో క్లోజ్ అవ్వడం అనమాట, అది స్వింగ్ ట్రేడింగ్ అండి. పొజిషనల్ ట్రేడింగ్ అంటే 2 డే 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ 2 మంత్స్ కూడా క్యారీ చేసే వాళ్ళు పొజిషనల్ ట్రేడర్స్ అవుతారండి. ఓకే, అంటే మీకున్న టైంని బట్టి, అంటే నేను చెప్పాను కదా ఇంట్రాడే ట్రేడర్ అయితే కంటిన్యూస్ గా సిస్టమ్ ముందు కూర్చుంటారు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని. ఆ స్వింగ్ ట్రేడర్ నేను ఆఫీస్ లో ఉన్నా షాప్ లో ఉన్నా అప్పుడప్పుడు యాక్సెస్ చేయొచ్చు అనుకుంటే 15 మినిట్స్ పెట్టుకుంటారు. నాకు అంత మరీ అంత టైం ఫ్రీడమ్ ఉండదండి. అప్పుడప్పుడు చెక్ చేయగలను అనుకుంటే, గంటకు ఒకసారి చెక్ చేసుకోగలను అనుకుంటే అప్పుడు మీరు పొజిషనల్ ట్రేడర్ అవుతారు. అంటే మీరు ఏదైనా ట్రేడ్ తీసుకున్నా ఆఫీస్ నుండి బయటకి, ఇప్పుడు సపోజు మీరు ఏదైనా కారణం వల్ల ఇక్కడ బై చేస్తారు అనుకోండి, మీ టార్గెట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 1 డేలో హిట్ అవ్వదు, 2-3 రోజులు పట్టొచ్చు. అంటే మీరు మళ్ళీ 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 చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే పొద్దున్న లేచిన వెంటనే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేస్తే మీరు మీ పనులు మీరు చూసుకోవచ్చు, అంతే, పెద్దగా దాంతో పని ఉండదు. మళ్ళీ ఎక్కువగా చార్ట్ చెక్ చేస్తే పని ఉండదు. అట్లాంటి వాళ్ళు 1 అవర్ టైం ఫ్రేమ్ లో చేస్తారు. అసలు నాకు ఆ టైం కూడా ఉండదండి, రోజు ఉదయమో ఆ సాయంత్రమో ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేయగలను అనుకుంటే మీరు ఇన్వెస్టర్. ఓకే, ఇంకా సార్ సచినంద సార్ చెప్పండి. సచినంద సార్, ఇప్పుడు స్క్రీన్ మీద మనకి ల్యాప్టాప్ అయినా సిస్టమ్ మీద అయినా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక 2 స్టాక్స్ 4 ఒకేసారి స్క్రీన్ మీద కనబడినట్టుగా మెటాఫోర్ లో అవచ్చు అవుతుందండి. ఇక్కడ మీకు ఇదిగోండి చూడండి, అరేంజ్ విండోస్ ఇన్ ఏ నాన్ ఓవర్ ల్యాపింగ్ టైల్స్ ఉన్నది కదా, ఇది టైల్స్ అన్నమాట. మీరు 4 చార్ట్లు కూడా ఒక 4 పెట్టుకున్నారు అనుకోండి, 4 ఇంటి పెట్టినట్లయితే మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక క్షణం, ఇప్పుడు ఇవన్నీ పెట్టాను కదా, నావన్నీ వస్తాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే ఎక్కువ పెట్టుకోకూడదు, చూడండి ఇక్కడ ఇన్ని వచ్చాయి. అందువల్ల ఏంటంటే అన్ని కాకుండా ఇప్పుడు మనకు కొన్ని అనుకోండి, ఒక 4 చార్ట్లుగా 4 కంటే ఎక్కువ పెట్టద్దు. 4 కంటే ఎక్కువ పెడితే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఒక 4 చార్ట్లు పెట్టి ఇలా దీన్ని టైల్స్ కింద పెట్టుకోవచ్చు. సార్ హలో సార్, కృష్ణ సార్. కృష్ణ గారు చెప్పండి సార్. ఇప్పుడు మెటా ట్రేడర్ 4 ట్రేడింగ్ అకౌంట్ డిఫరెన్స్ ఏంటి సార్? అంటే టైం లాగ్ ఏమైనా ఉంటుందా? సేమ్ మన డేటా ఫీడ్ అవ్వడం అక్యురేట్ గా ఉంటుంది? ఆల్మోస్ట్ సేమ్ అండి, 1 or 2 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు నేను ఏదైనా షేర్ బై చేయాలంటే ఇక్కడ చేయొచ్చా సార్ మెటా ట్రేడర్ 4? లేదండి, మెటా ట్రేడర్ 4 అనేది ఓన్లీ అనాలిసిస్ కోసం అండి. ఆ బై చేయాలంటే మాత్రం మన బ్రోకర్ మనకి టెర్మినల్ ఇస్తాడు కదా, అక్కడ నుండే చేయాలి. ఇక్కడ అనలైజ్ చేసుకుంటాం అంటే ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఈ మెటా ట్రేడర్ 4 ఆన్ చేసి పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇప్పుడు నేను ట్రేడింగ్ మ్యూట్ చేసుకోండి పర్వాలేదు, నేను ట్రేడ్ ప్లస్ ఆన్లైన్ వాడతాను, ఇది ఇన్ఫినీ పవర్ అనేది, దీన్ని కూడా ఎప్పుడు పెట్టేసుకుంటాం. అలాగే ఇది రిలయన్స్, ఇది యాక్చువల్లీ ఇది రిలయన్స్ సెక్యూరిటీస్. మేము రిలయన్స్ సెక్యూరిటీస్ కి ఆ ట్రేడ్ ప్లస్ కి రెండింటికి ఆథరైజ్డ్ బ్రోకర్స్. సో ఇది పెట్టుకుంటాను, ఈ దీంట్లో కొంతమంది ఉంటారు, దీంట్లో కొంతమంది ఉంటారు, లేదంటే దీంట్లో కొన్ని అకౌంట్స్ ఉంటాయి, దీంట్లో కొన్ని అకౌంట్స్ ఉంటాయి. సో ఆ అకౌంట్ మనం అది కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ అనాలిసిస్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఇమీడియట్లీ వీ నీడ్ టు గో అండ్ టేక్ ద ట్రేడ్. యా, ఇంకా సార్ ఇప్పుడు మనకి సార్ ఒక డౌట్ సార్, మ్యూట్ చేసుకోండి, నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది.
సార్ ట్రెండ్ లైన్స్ ఇప్పుడు గీసాం కదా, ఆ చార్ట్ అలా పర్మనెంట్ గా ఉండేటట్టు రేపు మళ్ళీ చూసుకోవడానికి ఈ కింద టైమ్ డేట్ ఇచ్చారు అక్కడ చూసుకోవడమే సార్. ఇంకా అదర్వైజ్ టైమ్ డేట్ ఉంది కదా సార్ కింద, అక్కడే చార్ట్స్ ఓపెన్ అవుతున్నాయి అక్కడ నుంచి చూసుకోవాలా? ఇంకేమైనా సేవ్ చేసుకునే ఇది ఉందా? సేవింగ్ కేవ్ అక్కర్లేదా, ఉండిపోతాయండి అవి. ఓకే ఓకే సార్ ఓకే. ఇంకా టైమ్ డేట్ అని ఏమీ లేదా సార్? భరణ్ మాట్లాడుతున్నా సార్. భరణ్ చెప్పండి. ఇప్పుడు నాకు మార్కెట్ లో టైం ఫ్రేమ్ నేను 5 మినిట్స్ లో ట్రేడ్ చేస్తాను, అయితే కన్సాలిడేషన్ వచ్చినప్పుడు క్రాస్ వెరిఫై చేస్తున్నందుకు ఏ టైం బిగ్ టైం ఫ్రేమ్ తోటి ఏ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఏమైతుందంటే మాక్సిమం లాసెస్ అన్ని అది వస్తుందని చెప్తాను అనాలిసిస్ లో చెప్తాను. ఓకే సార్. సరే సార్, రవిశంకర్ మాట్లాడుతున్నానండి. రవిశంకర్ గారు చెప్పండి. హలో, చెప్పండి రవిశంకర్ గారు. ఇప్పుడు నేను యాక్చువల్ గా నిఫ్టీ 50 స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నప్పుడు ఒక 50 స్టాక్స్ లో నేను ట్రెండ్ లైన్స్ కానీ ఈ స్టాక్ డ్రా చేసి పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుందా? మీరు ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నట్లే ఈచ్ అండ్ ఎవ్రీ చార్ట్ కి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు నేను డ్రా చేశాను కదా, ఇలా డ్రా చేస్తే మీకు ఇలా పెర్మనెంట్ ఉండిపోతాయి ఇవి. కానీ ప్రాబ్లం ఏంటంటే 50 చార్ట్స్ పెట్టారు అనుకోండి, సాఫ్ట్వేర్ ఓవర్లోడ్ అయిపోయి క్రాష్ అయిపోతుంటుంది, అది ప్రాబ్లం. ఒక మేము టెస్ట్ చేయడం 20-24 చార్ట్స్ వరకు మేము టెస్ట్ చేసాం, ఓకే. అంతకంటే ఎక్కువ చార్ట్స్ పెట్టాం అనుకోండి సాఫ్ట్వేర్ క్రాష్ అయిపోతుంది. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు మనకి ఆపర్చునిటీని నేను ఒక 50 ఫాస్ట్ గా చూసి ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం మనం కూర్చొని అనాలిసిస్ చేసుకుందాం అనుకోండి, ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అని చెక్ చేసుకోవడం కోసం అలా అడిగాను సార్. అదేదా, అది చెయ్యాలండి, అది కంపల్సరీ. మీరు చేసింది, మీరు అడిగింది కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే మనం 50 చార్ట్స్ పెట్టుకోవడానికి క్రాష్ అయిపోతుంది. అందులో మీరు ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ 50 మీకు వాలటాలిటీ కొద్దిగా ఎక్కువ ఉన్నవి కానీ కావాలా, లేదంటే లిక్విడిటీ ఎక్కువ ఉన్న చార్ట్స్ ని ఒక 20-20 చార్ట్స్ పెట్టుకోండి చాలండి, అంతకు మించి అవసరం లేదు కూడా. అన్ని అనలైజ్ చేయాలనుకుంటే మాత్రం, అంటే ఒక రోజు ఒకటి వస్తుంది ఇంకో రోజు ఇంకోటి వస్తుంది, అందుకని 20 చార్ట్స్ పెట్టుకుంటే మీరు ఎన్ని దీంట్లో మీకు ఓకే అండి. అసలు ఇంట్రాడేకి అయితే నేను చెప్తానండి 2 చార్ట్లు చాలండి. మనం ఊరంతా ఇదికేస్తూ ఉంటాం కానీ అక్కర్లేదండి. నేను చూడండి అంతెందుకు మీకు ఇప్పుడు నా చార్ట్లు అన్ని మీకు ఏం కనిపిస్తున్నాయి? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, H1, H5, M15, యూరో USD పెట్టాను. యూరో USD, GBP ఈ 2 కరెన్సీలు ఉంటాయి. ఓకే, ఈ 2 కరెన్సీలు కాకుండా ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ఒకటి యాక్చువల్గా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కమోడిటీస్ ఒకటి, అంటే కమోడిటీస్ న్యాచురల్ గ్యాస్కి మీకు మనకి ఆ ఫ్యూచర్స్ కానీ కాంట్రాక్ట్కి ప్రీమియం మార్జిన్ మనీ తక్కువ ఉంటుంది. ఓకే, అందువల్ల న్యాచురల్ గ్యాస్ ఒకటి, ఆ యూరో USD, GBP USD 3, ఈ 3 కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈ 5 నేను చేస్తానండి. ఎందుకంటే మనం ఆ వాటి మీద జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే చాలండి, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదండి. అయితే ఇన్వెస్టర్స్ క్యాష్ మార్కెట్ లో చేసే వాళ్ళు ఒక 10-15 స్టాక్లు చెక్ చేస్తూ చాలండి, అన్నిట్లో అవసరం లేదు. అంటే చాలా మంది పెన్నీ స్టాక్స్ అని అవి అని ఇవి అని ఏవేవో చేస్తుంటారండి, అసలు అవి ఏవి అవసరం లేదండి. యాక్చువల్గా ఆ పెన్నీ స్టాక్స్ లో మీకు విపరీతమైన అది ఏంటది మాల్ ఫంక్షనింగ్ అవుతుందండి. అంటే ఎవరు అడిగారు నాకు మన గ్రూప్లోనే పెన్నీ స్టాక్స్ అడిగారు, నేను చెప్తాను అన్నాను. యాక్చువల్గా ఒక మీకు ఒక చూపిస్తాను. మీకు ఒక షార్టింగ్ చూపిస్తానండి, ప్లీజ్ అందరు మ్యూట్ చేసుకోండి. అంటే ఇది 100% స్కామ్ అని అన్ను, అలాగని ఇది ఐ డోంట్ డైరెక్ట్లీ అంటే కామెంట్ చేసేదని కాదు, బట్ చేయాల్సిందే, తప్పనిసరిగా చేయాల్సిందే. చాలా మంది పెన్నీ స్టాక్స్ మీదకి వెళ్తుంటారండి. పెన్నీ స్టాక్స్ లో వీటిల్లో ఆపరేటర్స్ గేమ్ ఎక్కువ నడుస్తుంటుందండి. ఓకే,
యాక్చువల్లీ లాస్ట్ టైం బ్యాచ్ లో అప్పుడు అడుగుతా చెప్తాను అన్నాను, నాకు దొరకలేదు. ఆ తర్వాత ఇది అప్పుడు అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలే, సైరస్ అని. ఇన్వెస్ట్ రైట్ అనేది వాళ్ళు కన్సల్టెన్సీ. వాళ్ళు నాకు ఏం చేశారంటే చార్ట్ చేశారు, ఈ కంటెంట్ వాళ్ళే ఇచ్చేశారు. ఈ కంటెంట్ ఇచ్చి నన్ను వీడియో చేయమని చెప్పారు వాళ్ళు. ఓకే, ఆ వీడియో చేస్తే ఆ కమర్షియల్స్ ప్లాన్ చేసుకుందాము. వీడియోకి మేము చూడండి 500 to 800 పర్ వీడియో ఇస్తాము, కావాలంటే నెగోషియేట్ చేసుకోవచ్చు అన్నాడు. వీడు 800 కాదు కదా, 8000 ఇచ్చిన నేను చేయను వీడియోని వాస్తవానికి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ ఐఆర్బి ఇన్ఫ్రా వాడు కావచ్చు, వీడియో కావచ్చు, లేదనుకుంటే ఆపరేటర్ కావచ్చు, నాలాంటి వాళ్ళని ఒక 1000 మందిని పట్టుకున్నారు అనుకోండి, ట్రైనర్స్ని ఇండియా మొత్తం మీద, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాం ఇప్పుడు 500. ఈ కన్సల్టెంట్ అనమాట ఇట్లాంటి బ్రో, ఇట్లాంటి స్టాక్స్ తీసుకొని ఈ స్టాక్స్ని ఏంటంటే వీడు ప్రమోట్ చేస్తుంటాడు. ఉదాహరణకి ఇది సపోజ్, నేను దీని గురించి చెక్ చేయలేదు కూడా, స్టడీ కూడా చేయలేదులేండి, కానీ ఒకవేళ ఇది ఒక 10 రూపాయలు ఉందనుకోండి షేర్ వాల్యూ, 10 రూపాయలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళే కొంతమంది కొన్ని షేర్లు కొనేస్తారు. ముందుగా కొనేసి తర్వాత ఏం చేస్తారు, నాలాంటి వాళ్ళు ఒక 1000 మందిని పట్టుకొని మీరు వీడియో చేయండి అన్నారు అనుకోండి, మీరేమనుకుంటారు, ఇక్కడ వీడే కంటెంట్ ఇచ్చాడు యాక్చువల్లీ ఇదంతా. మీరు నా వీడియో చూసిన వాళ్ళు మీరు ఏమనుకుంటారు అంటే, శ్రీనివాస్ గారు బాగా రీసెర్చ్ చేశారు, ఇక్కడ చూడండి ఐఆర్బి ఇన్ఫా బ్యాగ్స్ 2,193 crore ప్రాజెక్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్, March 2020 ఆర్డర్ వచ్చేసింది, 14,600 crore, ఇది పలానా నేషనల్ హైవే చేస్తుంది, ఇంత పెడితే ఈ కంటెంట్ అంతా నేను 6 లేన్ రోడ్డుకి వీళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది, సో వీడిది ఇలా ఉంటుందని దీని వీడియో నేను ఇదంతా చదివితే మీరేమనుకుంటారంటే, శ్రీనివాస్ గారే ఇదంతా రీసెర్చ్ చేశారు, సో దాట్ ఇంత ఎంత రీసెర్చ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారో, సో పక్కాగా వెళ్ళిపోతుంది అనుకొని మీరు అందరూ బై చేయడం మొదలు పెడతారు. ఈ సపోజ్ ఒక 10 రూపాయలు షేర్ అనుకోండి, అందరు ఒక 1000 10,000 షేర్లు కొనేస్తారు. ఒక 10,000 కొన్నారనుకోండి, వాళ్ళు 100 రూపాయలు పెట్టి ఇచ్చేద్దాం శ్రీనివాస్ గారు చెప్పారని. మీరు 10,000 కొంటే నా వీడియోని ఒక 1000 మంది చూసారు అనుకుందాం, 1000 మందిలో ఒక 10 మంది కొన్నారు అనుకుందాం, అంటే 10 × 10,000 1,00,000 మంది కొనేశారు. నాలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారనుకోండి, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి ఎవరు, 100,000 × 1,000 అంత 10 కోట్ల షేర్లు అక్కడ బయ్యంగా అయిపోతుంది. అంటే ఈ క్రమంలో 10 రూపాయలు షేర్ కాస్తే 15 రూపాయలు 20 రూపాయలకి వెళ్ళిపోద్ది, అక్కడ వాడు ఎగ్జిట్ అయిపోతాడు. ప్లీజ్ ఎవరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. హలో, ఎందుకు వినిపించట్లేదు నాకు అర్థం అవట్లేదు. ఓకే, సో ఆ 10 రూపాయలు షేర్ కాస్తే ఒక 20 రూపాయలకి వెళ్ళిపోయేసరికల్లా వాడు ఎగ్జిట్ అయిపోతాడు 10 రూపాయలకు కొన్నాడు. అలాగే ఈ కంపెనీ వాడు ఉంటాడు కదా, వాడు ఏమన్నా కొన్ని షేర్లు ఉంటే వాడు ఆ కొన్ని షేర్లు అమ్మేసుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఒరిజినల్గా దీనికి మార్కెట్ ఉండదు, తర్వాత మళ్ళీ అలా గ్రాడ్యువల్గా జీరో అయిపోతుంది. ఓకే, చిన్న చిన్న మీకు ఇది లైట్ రైట్ ఎగ్జాంపుల్ అండి. నాకు ఒక కన్సల్టెంట్తో జరిగిన డిస్కషన్ మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా. నాకు ముందు ఫోన్ కాల్ చేశారు, మీ వీడియో చూసాము, మీ వీడియో చూసిన తర్వాత ఇలాగని అన్నారు, సరే నాకు అప్పటికి ఐడియా రాలేదు ఏం చేయాలనేసి, ఓకే మీరు ఏం చేయాలో చెప్పండి అని అంటే, ఇదిగోండి ఈ కంటెంట్ని దీన్ని మీరు వీడియో చేయండి అన్నాడు. ఈ వీడియోని ఎలా చేయాలంటే ఏ లాంగ్వేజ్ అని అంటే, ఓకే ఇంగ్లీష్ ఆర్ హిందీ అని అన్నాడు. ఓకే బెటర్, ఫైనల్గా ఓకే ఇది అయిపోయిన తర్వాత కమర్షియల్స్ పరంగా ఏంటి అని అంటే 500 to 800 రూపీస్ పే చేస్తామని చెప్తాను అన్నాడు. ఓకే, తర్వాత వెయిటింగ్ ఫర్ యూ, వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ సార్. నేను థింకింగ్ అనేసాను ఆల్రెడీ, అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇది ఎప్పుడు, ఇది జాన్యువరి అండి, ఇది ఓకే జాన్యువరా, ఇది జూలై 18, 7, 20, ఆగస్టు 1st తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది యాక్చువల్గాను. ఓకే, బట్ నేను చెప్తున్నా కదా, వాడు 800 కాదు కదా, 8000 ఇచ్చినా నేను చేయను వీడియోని, బికాస్ అదేంటో మనకు తెలియదు, వాడు చెప్పాడని మనం వీడియో చేసేస్తే మనల్ని నమ్మి చాలామంది ఇదవుతారు కదా. బట్ పీపుల్ ఆర్ రెడీ టు డూ వీడియోస్. ఓకే, అందువల్లే చిన్న చిన్న స్టాక్స్ జోలికి వెళ్ళకండి. మనకి డబ్బులు ఎర్న్ చేయడానికి సరైన స్టాక్ 4 స్టాక్లు చాలండి. అంటే ఇన్వెస్టర్కి అయితే సాధారణంగా స్క్రీన్లో మనకి 6 నెలలకు కానీ ఒక ఆపర్చునిటీ రాదు, ఎందుకంటే డైలీ ఎప్పుడైనా నేను ఒకటి చెప్తానండి, ఇలా ఆన్ స్క్రీన్ డాటాలో మీకు మినిమం 2 ఆపర్చునిటీస్ వస్తాయండి, ఇక్కడెక్కడో ఒకటి వస్తే ఇక్కడెక్కడో ఒకటి వస్తుంది. మీరు డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నారనుకోండి,
ఇది 6 నెలల డాటా, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 5, 6, 7 మంత్స్ డాటా ఉంది. ఈ 7 మంత్స్ డాటాలో మీకు ఒక 2 ఆపర్చునిటీలు వస్తాయి, అంటే 3 నెలలకు ఒక ఆపర్చునిటీ వచ్చినట్లు. మనం ఒక 20 చార్ట్లు పెట్టుకుంటే మనకి అది ఓకే. డైలీ టైం ఫ్రేమ్ అయితే 1 అవర్ టైం ఫ్రేమ్ అనుకుంటే ఒక మీకు ఇంచుమించుగా మీకు 1 అవర్ టైం ఫ్రేమ్ లో 1 మంత్ డాటా వస్తుంది. ఇక్కడ ఇదిగోండి 27th ఆగస్ట్ నుండి ఇక్కడికి 15 డేస్, 1 డే, 2 డేస్, 3 డేస్, 4, 5, 6, 7, 8, 9, 10 డేస్ డాటా ఉంది. 10 డేస్ లో మీకు 2 ఆపర్చునిటీస్ వస్తాయి. 1 అవర్ టైం ఫ్రేమ్ అంటే 5 రోజులకు ఒక ఆపర్చునిటీ రావచ్చు. అదే మీరు 15 మినిట్స్ పెట్టారనుకోండి, 3 డేస్ డాటా, అంటే ఇంచుమించుగా యావరేజ్గా రోజుకు ఒకటి లేదంటే 2 రోజులకు ఒక ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. 5 మినిట్స్ పెట్టుకుంటే 2 డేస్ డాటా ఉంటుంది, అంటే 1 డే డాటా. ఓకే, సో రోజుకు ఒక ఆపర్చునిటీ వస్తుంది చాలు. అందుకనే నాకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నాకు చాలు, అంతకు మించి అవసరం లేదు కూడా. రోజుకి 2 ట్రేడ్లు వేసుకుంటే నాకు చాలు. మనం అవే చార్ట్ల మీద అనాలిసిస్ చేస్తాం కాబట్టి కంప్లీట్ కమాండ్ మన దాని మీద ఉంటుంది, సో దట్ వీ కెన్ డూ ఇట్ ప్రాపర్లీ. ఓకే ఫైన్ అండి, ఐ హోప్ యువర్ డౌట్స్ గాట్ క్లియర్ అండి. ఇంకెన్ని డౌట్స్? నా పేరు అమర్ సార్. ఎవరండి? అమర్నాథ్ సార్. అమర్నాథ్, హలో సార్. మన టైం ఫ్రేమ్ కి ఈ ఫారినర్స్ టైం ఫ్రేమ్ కి వేరియేషన్ సార్? అంటే హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉంటుందండి సర్వర్ టైము మీ టైము. మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి మౌస్ ఇక్కడ ఇప్పుడు పెట్టండి, ఇక్కడ పెట్టి చూసుకోండి. ఇప్పుడు నాది ఇది ఉంది, ఇది యాక్చువల్గా వాస్తవానికి మీకు ఇచ్చిన సర్వర్ వేరే, నేను ఇప్పుడు వాడుతున్న సర్వర్ వేరే. ఇప్పుడు ఇక్కడ టైం చూస్తే 9 కనిపిస్తుంది చూడండి, 21 అని కనిపిస్తుంది. నేను మీకు 1 అవర్ 1 మినిట్ లో పెడతాను. 1 మినిట్ లో అయితే మీకు ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, టైం చూసుకున్నట్లయితే మౌస్, అంటే మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ క్యాండిల్ మీద మనం మౌస్ పెడితే మనకి తెలుస్తుందండి. గ్రీన్ క్యాండిల్ అయితే పైన పెట్టాలి, రెడ్ క్యాండిల్ అయితే కిందన పెట్టాలి. ఇక్కడ చూడండి, 10/9/2020 టైము 21:04, అంటే 9:04 అయ్యింది. వాస్తవానికి మన టైం ఎంత? 9:34, అంటే అరగంట తేడా ఉంది. ఓకే, అంటే ఇది ఇది ఒక హాఫ్ అన్ అవర్ డిలేలో నడుస్తుంది అనమాట ఒరిజినల్ మన ఇండియన్ టైం కంటే. మీ సర్వర్లో మీరు ఏం చేస్తారంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ఒక్కసారి పెట్టి ఇలా ఒక క్యాండిల్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే అప్పుడు ఎంత టైం డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకుంటే అంతే. అంటే వాస్తవానికి నేను వాడుతున్న సర్వర్ వేరే, నేను వాడుతుంది MT4, మీరు వాడుతుంది MT4, సర్వర్ కొద్దిగా వేరే ఉంది. ఓకే, అందువల్ల మీరు ఒక్కసారి సర్వర్ టైం పెట్టి చెక్ చేసుకోండి టైం ఇది, ఇలాగా చెక్ చేసుకుంటే చాలు అంతే. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే 8:45 కనిపిస్తుంది, అంటే మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మనకి ఇక్కడ 8:45 ఉంటుంది. ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి ఇక్కడ ఈ క్యాండిల్ చూస్తే 8:45, ఇది 8:30 క్యాండిల్ ఇది, ఎందుకంటే ఇది మా కమోడిటీస్ మార్కెట్ 9 ఓపెన్ అయిపోతుంది. ఓకే, కమోడిటీస్ మార్కెట్ 9 ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది 8:30 క్యాండిల్. అదే మీకు ఇందాక ఇన్ఫోసిస్ బ్యాంక్ నిఫ్టీ ఏదో ఒకటి చూద్దాం. ఇది నిఫ్టీ ఉంది, ఇది నిఫ్టీలో మీకు 5 మినిట్స్ 1 మినిట్ ఏదో ఒకటి పెడతాను. ఇది చూడండి 8:45 క్యాండిల్ ఇది, అంటే 9:15 యాక్చువల్ ఒరిజినల్ గా ఇండియన్ టైము, ఒక హాఫ్ అన్ అవర్ సర్వర్ టైం డిలే ఉంటుంది అంతే. ఓకే, చెప్పండి. ఫైన్, గుడ్. సో ఎప్పుడైనా మీరు అనాలిసిస్ చేసుకున్నప్పుడు, అంటే ఇక్కడ మనకి దానివల్ల తేడా ఏమి ఉండదు, ఓన్లీ వాడు సర్వర్ ఒక హాఫ్ అన్ అవర్ తేడా అంతే. ఎగ్జాక్ట్ గా మన ఇండియన్ టైంలో 9:15 మార్కెట్ ఓపెన్ అప్పుడే ఇది ఓపెన్ అవుతుంది, ఎగ్జాక్ట్ గా 3:30 క్లోజ్ అయినప్పుడే క్లోజ్ అవుతుంది. అంతేగాని హాఫ్ అన్ అవర్ డిలేలో ఉన్నాం కాబట్టి అనుకోకండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైవ్ లోనే ఇక్కడ మన ఇండియన్ టైం 9:15 అయ్యేసరికల్లా ఇక్కడ 8:45 ఇక్కడ కొత్త క్యాండిల్ ఓపెన్ అయిపోతుంది. మన ఇండియన్ టైం 3:30 అయ్యేసరికల్లా ఇక్కడ మనకి 3:00 కనిపిస్తుంది, ఇక్కడికి ఆ క్యాండిల్ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి 14:55 ఉంది, అంటే క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికల్లా 3 అవుతుంది అనమాట. అందుకని మీరు 1 మినిట్ లో పెట్టుకున్నారు అనుకోండి, మీకు క్లియర్ తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి 14:59 ఇది, అంటే ఇది 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి 1 మినిట్ అవుతుంది, అంటే 3 అవుతుంది అనమాట. అంటే మన ఇండియన్ టైం 3:30 అంతే. ఓకే, ఈరోజుకి క్వశ్చన్స్ చాలండి, ఆల్రెడీ 9:30 దాటిపోయింది, డే 1లోనే చాలా టైం తీసుకున్నాం, బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్. తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే కాన్సెప్ట్ మీదే ఇదంతా కూడా చేయడం జరిగింది. రేపు మనం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో
కొన్ని క్యాండిల్స్ తాలూక ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దామండి. అది అయిపోయిన తర్వాత ఒక ప్యాటర్న్ రేపు డిస్కస్ చేద్దాం, క్యాండిల్ ఫార్మేషన్స్ అంటే కొన్ని క్యాండిల్స్ ఎలా ఉంటాయి అనేది, క్యాండిల్ ఫార్మేషన్, బ్లెండింగ్ ఆఫ్ క్యాండిల్స్ అండ్ ఆ క్యాండిల్స్ మీద మనం ఒక ప్యాటర్న్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇంకో 2 డేస్ 2 క్యాండిల్స్ 2 ప్యాటర్న్స్ మీద డిస్కస్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత టాప్ డౌన్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే ఫైన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.